Amén. నమస్కారం అండి. మీ ఇలాంటి గోల్డ్ మెడలిస్ట్ చూస్తుంటే గ్రనేడ్ గనులను కాజేసినంత గర్వంగా ఉందండి. తమరు ఖాళీగా ఉన్నారని తెలిసింది. నా మీద దయతలిచి నా కంపెనీలో ఉద్యోగం చేయమని అడగటానికి వచ్చాను. ఓకే, నాకు అభ్యంతరం లేదు. మీరు చేసే బిజినెస్ ఏమిటి? ఒకటా రెండా? వందల బిజినెస్ ఉన్నాయి సార్. రెండు పేపర్లు, నాలుగు కాంట్రాక్ట్లు, ఎనిమిది ఇండస్ట్రీలు. ఇంతెందుకండి? చింతకాయ పత్రి వ్యాపారం నుంచి సిమెంట్ ఫ్యాక్టరీల వరకు ఆంధ్రాలో సగం వ్యాపారాలని నావే సార్. ఫ్యాంటాస్టిక్. మీ దగ్గర ఉద్యోగం చేస్తే నాకెంత జీతం ఇస్తారు? అడగండి ఎంత కావాలో. 5,000, 10,000. డోంట్ టాక్ రబిష్. ఈ అనంత మేధాశక్తిని 5,000కో 10,000కో నీ దగ్గర తాకట్టు పెట్టుకుంటానా? నీ దగ్గర ఉద్యోగం చేయను. నౌ గెట్ అవుట్. అదండి నా హిస్టరీ. మీరు ఊ అంటే నా వ్యాపారాలన్నిటికీ మిమ్మల్ని జనరల్ మేనేజర్ని చేస్తా. నీ దగ్గర ఉద్యోగం చేయాల్సింది నాలాంటి గోల్డ్ మెడలిస్టులు కాదు. నువ్వు పిలిస్తే రావటానికి చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వెళ్ళి వాళ్ళని అడుక్కో. నమస్కారం బాబు. నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వటానికే వచ్చావా? పెద్ద బ్రెయిన్ తమది. తమరు మొహం చూసి బేరం చెప్పేస్తారు. తమలాంటి పెద్ద బ్రెయిన్ కుర్రాళ్ళు నా దగ్గర పనిచేస్తే హోల్సేలుగా నేను అదృష్టవంతుణ్ణి. నేను మీ దగ్గర ఎలాంటి ఉద్యోగం చేయాలో చెప్తారా? తూకుగా చెప్పాలంటే సంగంపల్లిలో నాది చిల్లర కొట్టండి. నా కొట్లోకి మీలాంటి పెద్ద బ్రెయిన్ ఉన్న గుమస్తా కావాలండి. కిరాణా కొట్లో గుమస్తా ఉద్యోగం? గుమస్తా ముదిరితే షాప్ ఓనర్ అయిపోతాడని గుమస్తా పని తేలిక చేయకండి. వద్ది సైకిల్ ఇస్తా. బెల్లం, చేగోడీలు, బిస్కెట్లు, అప్పడాలు ఇవన్నీ సైకిల్ కట్టుకుని కొట్టు కొట్టుకు తిరిగి అమ్ముకు రండి. నెలకి 300 జీతం. శనివారం టైట్ వరకు, ఆదివారం సెలవు. సైకిల్ అద్దె మాత్రం నాది, పంచర్ ఖర్చు మాత్రం మీది. ఒక గొప్ప గోల్డ్ మెడలిస్ట్ ని గుమస్థాపన చేయమంటావా? అంటే నీ దృష్టిలో నేను చవట్నట్రా? ఏదో అయింది, ఏదో పాలు కొట్టేశాడు. ఏనాయనా ఈ రోజేం పాలు కొట్టావు? కుండా నీ మొహం మండ బండలా నిద్రపోతావు. చండాలకు కలలు కంటావు. అది మాత్రం కట్టావు. రోజు కూడా పాలు కొడుతున్నా, నా కొంప కూల్చేస్తున్నావయ్యా. అది కాదు గురుగారు, నాకేం చెప్పొద్దు. మాటలు చెప్పి మసకయ్యొద్దు. వెంటనే ఇల్లు ఖాళీ చేసే. అదే తొందరపాటు గురువు గారు. ఈ రోజు ఇంటర్వ్యూ కార్డు వచ్చేసింది, రేపే ఉద్యోగం వస్తుంది. 1500 జీతం. నా మొదటి జీతం మీదే. నీకా ఉద్యోగమా? అది నేను నమ్మాలా? ఆడదానికి మూతి మీద మీసాలు వస్తాయంటే నమ్ముతాను, గాని నీకు ఉద్యోగం వస్తుందంటే మాత్రం నేను నమ్మను. నిన్న ఇక్కడ ఉంచితే నీకు ఉద్యోగం రాదు కదా. నాకు ఈ కొంప కూడా నిలవదు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళాను. వెళ్ళా గురువు గారు. నేను నిజంగానే వెళ్తున్నాను. నా మొదటి జీతం పొందే అదృష్టం నీకు లేదు. ఒకసారి ఆలోచించుకో. అదృష్టమా నా బొంద? నువ్వుంటే అన్ని నష్టాలే. ఇక్కడి నుంచి వెళ్ళిపోముందు Thank you.
కళాద్రోహి కళాదుష్ట కళా వంచిక మర్యాదగానే హార్మోనీ పెట్టినా కుదిరి వదల్ను మర్యాదగానే మూడల జీతం పెట్టి మీద పెట్టి నీ హార్మోనీ పెట్టి తీసుకో రే చండాలుడా కనకాభిషేకాలు చేయించుకున్న మహానటుడిని రా కరెన్సీ నోట్ల దండలతో సన్మానాలు పొందిన కళాకారుణ్ణి నా గండ పెండేరం అంత ఎత్తులేవు నువ్వెంత నీ బతుకెంత నా మేకప్ బాక్స్ లో స్పాంజీ నువ్వెంత వాడివైతే నాకండి నా జీతం నాకు బారే ఏమిటై దౌర్జన్యం చేస్తున్నావు మీరు చెప్పండి సార్ నెలకి 300 రూపాయలు ఇస్తానని చెప్పి ఉద్యోగంలో చేర్చుకున్నాడు 3 నెలల నుంచి హార్మోనీ వాయించాను ప్రతి పద్యానికి 1000 బోర్లు కొట్టాను ముష్టి 3 నెలల జీతం కోసమని 3 దశాబ్దాలు అనర్గళంగా సేవ చేసిన హార్మోనీ పెట్టి నీ దోచుకుంటావా ఇదే కాకినాడలో అయితే అమాంతంగా స్టేజ్ మించి దూకి గుండెల మీద తను ఉండేవాడిని వదలండి మీరు వదలండి సార్ మీరు వదలండి సార్ మీరు వదలండి సార్ పద్యం పాడి వీడిని చంపేస్తాను వదలండి మీరు ఆగండి సార్ వీడి సంగతి నాకు వదిలేయండి ఏయ్ మర్యాదగా హార్మోనీ పెట్టి ఆ పెద్ద మనిషికి ఇచ్చే జల నీదేవిట కృష్ణరాయవారం కృష్ణరాయవారం కాదు ఎక్కువ మాట్లాడితే శిశుపాలవత జరుగుతుంది నన్నే కొడతారా నా మీద రివర్స్ డ్రామా ఆడతారా చూస్తాను మీ ఎంత చూస్తాను చూసేవలేరా కాడిచీన్లో కొండ పెంక గజరాజును కాపాడిన విష్ణుమూర్తిలా సమయానికి వచ్చి నా హార్మోనీ పెట్టిన రక్షించావు ఎవరు బాబు నీది ఎక్కడ నుండి మాది కాకినాడండి ఉద్యోగ ప్రయత్నం మీద ఊరికొచ్చాను కాకినాడ అయితే నేను నీకు తెలిసి ఉండాలి మీరు నాకెందుకు తెలీదు మీ ఇంటి ముందే మా ఇల్లు మా ఇంటి ముందా మా పినతండ్రి వింజమూరి శివకామేశ్వరరావు గారు ఉండేవాడు వారి మనవాడిని నేను వారి 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 నేను ఎప్పుడు చూసినట్లేదే మీరు చూడకుండా తిరిగేవాడినిగా మీరంటే భయం గౌరవం అలాంటివి మీలాంటి గొప్పవారు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే ఎక్కడో ఎందుకు ఇప్పుడు వెళ్ళాడుగా కీచుకుడు ఆ ఉద్యోగంలో చేరిపో ఇదే లక్ష్మి ఏ లక్ష్మి ఏమిటే ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన ఈ లోకంలోకి దిగివే ఏం చేయమంటావు శారదా ఊరికెళ్లాననే కానీ అయిన వాళ్ళు బంధువులు ఎవరూ ఆత్మీయతగా పలకరించలేదు తల్లి తండ్రి లేని ఆడపిల్లని ఈ లోకం ఎంత ఆదరిస్తుందో మన్నడితో అర్థమైంది ఎవరూ ఆదరించకపోయినా నువ్వింకా ఆదరిస్తూనే ఉన్నావు ఇంకెన్నాళ్ళు నీ మీద ఆధారపడను నీకు తెలిసిన చోట ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే నీ మేలు మర్చిపోనే మనలో మనకి రుణాలు వడ్డీ లేవుటే నంది వద్దనని నాకు తెలిసిన ఒక ఆవిడుంది డబ్బు బెలిసినా పెళ్లి పెటాకులు చేసుకోకుండా గడిపేస్తుంది ఆవిడి చదువు చెప్పడానికి ఓ టీచర్ కావాలట శారదా శారదా ఆ పనేదో నాకు ఇప్పించవే నాకు ఉద్యోగం దొరికే వరకు ఆవిడికి చదువు చెప్పి నేను కాలం గడుపుకుంటాను ఇక నుంచి ఆ విషయంలో బెంగపడాల్సిన పనే లేదు మా లక్ష్మి మీకు తక్కువ రోజుల్లోనే రాయటం చదవడం నేర్పించేస్తుంది ఒక మంచి టీచర్ అమ్మని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శారద గారు టీచర్ కన్నమ్మా ఆ కన్నయ్య బొమ్మను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందా నాకు ఆ కృష్ణయ్య అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం ఒకసారి కలలో కనపడి నంది వర్తనం ఏనాటికైనా నువ్వే నా దానివని ముద్దులతో ముంచెత్తాడు ఎవరు కృష్ణుడే అవును పంతులు కృష్ణమ్మ ఏ రోజు ఏ రూపంలో వస్తాడో ఈ ఫ్లూటు వాయించి నన్ను మైమరపించి తనదాన్ని చేసుకుంటాడోనని ఎదురు చూస్తున్నాను నంది గారు నాకు షాపింగ్కి వెళ్లాల్సిన పనుంది మా లక్ష్మి ఎప్పుడు రావాలో చెప్తే అప్పుడు పంపుతాను ఎప్పుడో ఎందుకు రేపే కృష్ణాష్టమి రేపే మొదలెడదాం పొద్దునే వచ్చేయండి అలాగే వస్తానండి వెళ్ళొస్తానండి ఆనంద్ ఆనంద్ తొందరగా లేచి రెడీ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం బ్రేక్ఫాస్టా కష్టపడి సెటిల్ అయినందుకు నష్టం లేదన్నమాట ఫాస్ట్ గా రెడీ వెంటనే బయలుదేరాలి మీలాంటి మహానటులు రోజూ గుడికి రావడం మా అదృష్టం ఆ దేవుడి అనుగ్రహం మహాప్రసాదం పూజారి గారు మళ్ళీ రేపు కలుద్దాం ఆనందు బ్రహ్మ ఏమిటా తొందర నాకింది చాలు కడుక్కుందాం పద పద అదేంటి బాబాయ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు ఇంకేం బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనం చేసింది అదేగా ఈ గుళ్ళో 7 రోజులు 7 బ్రేక్ఫాస్ట్ ఉంటాయి
చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, వండ్రాళ్ళు, గుగ్గిళ్ళు, వడలు, లడ్లు. పద. ఈ విషయం ముందే చెప్పుండొచ్చుగా, ఇంకా ఎక్కువ తినేవాణ్ణి. శృంగారం ప్రయోగాలు బాగుంది బాగుంది. ఎవరండి ఇంట్లో లోపలికి రావాల్సింది? ఏంటండి ఎవరు కావాలి? నా పేరు వేణుమాధవరావు అండి, మాది మడపేట అండి. వేణుమాధవరావా? అవునండి. ఈ బజార్లో 9వ నంబర్ ఇంట్లో ఓ అమ్మాయి పెళ్లికి ఉంది, చూసిరమ్మని మా బజార్లో సిద్ధాంతి మండపేటలో చెప్పాడండి. నందివర్ధనం అనే అమ్మాయి మీ కుదిరేనా అండి? లేదు, నందివర్ధనం అంటే నేనే. అలాగండి, నన్ను సేవింగ్ చేయండి. అమ్మెవరో అమ్మాయి ఎవరో గమనించే శక్తి నాలో పెరగలేదండి. త్వరగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తే అవతల గన్నవరంలో ఇంకో అమ్మాయిని పెళ్లి చూపులు చూడాలి కదండి. గన్నవరంలో ఇంకో అమ్మాయిని చూడాలా? లేదండి, నూజువిల్లో అమ్మాయిని చూసి వచ్చానా అండి. ఇక్కడి నుంచి గన్నవరం వెళ్లి ఆ అమ్మాయిని చూసి, అక్కడి నుంచి లారీలో చిలకలూరుపేటకి వెళ్లి ఇంకో అమ్మాయిని చూసి రాత్రికి సింగరాయకొండకు చేరుకోవాలండి. ఎంత అల్లరివాడివి కన్నెల దొంగ, పాపం నీకు ఆలస్యం అవుతుందేమో రా. ఎక్కడికి? ఎక్కడికో చెప్తాలేరా. ఒక్కసారి ఫ్లూట్ వాయించవు? ఫ్లూట? అయ్య బాబాయ్, నేను ఫ్లూట్ వాయిస్తానని మీకెవరు చెప్పారండి? ఒకరు చెప్పాలా? పేపర్లలో కోయిలలు చెప్పాయి, గోవులు చెప్పాయి, గోపెమ్మలు చెప్పారు. ఇంకా నయం గోపెమ్మలు చెప్పలేదు. మనుషుల మాటలు ఎవరు నమ్మరు? ఆవులు బర్రెలు చెప్పిన మాటలు మీరు ఎలా నమ్మారు? నువ్వు వీడికి ఎందుకు వెళ్ళావు? పెళ్లి చూపులు చూడటానికి. మరి గన్నవరం ఎందుకు వెళ్తున్నావు? అమ్మాయిని చూడటానికే. నువ్వు నిజంగా వేణుగోపాలుడివి, కాకపోతే ఇంతమంది అమ్మాయిలు ఎందుకు చూస్తావు? బానే ఉంది మధ్యలో మధ్యలో, అక్కడ అందరూ అమ్మాయిని చూపించారే గాని మీలాగా వాయించమని అడగలేదు. అమ్మ దొంగ, అంత తేలిగ్గా నేను వదులుతానా? వచ్చిన మటుకు ఫ్లూట్ వాయించు. ఏమిటండి మీరు అనేది? అడగగానే ఫ్లూట్ వాయించడానికి నేను లోకడ కచేరీలు చేశానా? ఫ్లూట్ వాయిస్తూ బజార్లో అడుక్కు తిన్నానా? ఫ్లూట్ వాయించడం చేత కాదు, పెళ్లి చూపులకు వచ్చాడంట. నువ్వు కన్నెల దొంగ అనుకున్నాను గాని కాజీపేటల క్యారేజీ దొంగ అనుకోలేదు. దొంగకు వచ్చినాడా? థ్యాంక్స్. వెధవ బస్సు, ఎంపీ సీట్ అయినా దొరుకుతుందేమో కానీ ఈ బస్సులో సీటు మాత్రం దొరకదు. అలా అనకండి, ఎంపీ సీట్ సంపాదించడం కష్టమేమో గానీ బస్సులో సీటు సంపాదించడం మంచినీళ్ళు తగినంత తేలిక. ఎలా? అదే విచిత్రం. సంపాదించండి చూద్దాం. పందేమా? పందెం. కానీ మీరెవరిని రిక్వెస్ట్ చేయకుండా సీట్ సంపాదించాలి. ఓకే, కానీ ఈ పందెంలో నేను గెలిచి సీటు సంపాదిస్తే ఇక నుండి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎదురు పడితే మొదట మీరే ఆప్యాయంగా పలకరించాలి. మీరా మాట అంటే బస్సులో సీట్ ఏమిటి? అమెరికా ప్రెసిడెంట్ పదవైనా సంపాదిస్తాను, ఉండని చెప్తా. టికెట్ ఇది రాజాబాబు, ఇదిరా. కాజానా? ఏమైందన్నా? ఏమైంది ఏమైంది ఏమైంది? వాంతి అవుతున్నాది. జర కిక్కి పక్కన సీటీ, జర లేవా బస్ ఖరాబ్ చేసేటట్టున్నాడు. లే, కూసో కూసో. ఏం కావాలో చెప్పండి సార్. ఎందుక ఏడుస్తావు? ఇప్పుడు మేమేమన్నామని? నా మాట నా చూపు అంతే సార్, నా విషాద ప్రేమలో మిగిలింది ఇదే సార్. ఏం కావాలో చెప్పండి సార్. అలాగా, భలేవాడికి దొరికావే, రెండు ప్లేట్లు వేడివేడి ఇడ్లీ, కారపు చట్నీ తీసుకురా. కారపు చట్నీ కూడా తింటారా? ఏ తింటే తస్తామా? లేదు సార్, ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినే జంటలే కానీ కారపు చట్నీ తినే జంటలు ఇంకా ఉన్నాయని తెలిసి
వస్తే వచ్చే గాని ఇడ్లీలు తెచ్చేటప్పుడు ప్లేట్ లో కన్నీళ్లు పెట్టుకోకు. అవును, సోప్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ అంత, దానికి మీరు జనరల్ మేనేజర్ కదా, కంపెనీ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా? ఎందుకెవరు ఇచ్చారు? జీవితం మరీ రొటీన్ గా మెకానికల్ గా ఉంటుందని నాకే కార్లలో తిరగటం ఇష్టం లేదు. ఇలా 10 మందిలో ఫ్రీగా తిరుగుతూ నిజమైన జీవితం అనుభవించాలని నా కోరిక. అదీ కాక కంపెనీ వాళ్ళు కారు కయ్యే ఖర్చు మొత్తం జీతంతో కలిపి ఇచ్చేస్తారు. ఆడవాళ్ళు నిజంగా ఆడవాళ్లే. మీ పొదుపు మీ మదుపు చూస్తుంటే ఏ అదృష్టవంతం మిమ్మల్ని చేసుకుని సుఖపడతాడో అని ఈర్ష్యగా ఉంది. అవును, రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా? ఇచ్చారు. మొన్న భారత్ బంద్ జరిగింది కదండి, ఆ బంద్ సమయంలో ఉద్యమకారులు కారు నిలువునా తగిలెట్టేశారు. మళ్లీ కారు శాంక్షన్ రావాలంటే 2 నెలలు పడుతుంది. అప్పటిదాకా కాళ్లే కారు అనుకుని తిరగాలి. ఇదిగో సార్ ఇడ్లీ, తినేలాగా ఏం కావాలో చెప్పండి సార్, తీసుకొస్తాను. చూడు ఇంకేమొద్దు, 2 స్ట్రాంగ్ కాఫీ, 1 దాంట్లో పంచదార తక్కువ, 2 ఇంట్లోనూ కన్నీలు కలపకుండా తీసుకురా. అలాగే మేడం. మీరు బిల్ ఎంత అయింది? 3:30 అయింది. సరిపోయిందండి. ప్రేమ, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టడం మానం. నిన్ను చూసినప్పుడల్లా నాకు దుఃఖం ఆగడం లేదు. ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నీ సుఖమే నే కోరుకున్నా, నీ సుఖమే. వస్తుందా సార్? ఇదిగో సార్ మీ బిల్లు, 7.50 రూపాయలు. చాలా తక్కువైంది కదా. అలాగని మీరు కడతారేమో, అదేం కుదరదు. అంత అభిమానంగా మీరు అడిగితే నేను కాదంటానా? మీరే బిల్లు కట్టండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను బిల్లు కట్టేసట్టేసి వస్తాను. బిల్లు ఎంత? 7.50 రూపాయలు. వద్దు, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నేను అమ్మాయి టిఫిన్ తిని కాఫీ తాగాం, జేబులో 100 నోట్ ఎక్కడో జారిపోయింది, నా దగ్గర 4 రూపాయలే ఉంది. అక్కర్లేదు పావలా, నేనే మీకు ఇవ్వాలి. పావలానా? అవును, చూడటానికి ప్రేమికుల్లా ఉన్నారు. ఈ హోటల్లో ప్రేమికులందరికీ 50% డిస్కౌంట్ ఇస్తాం, తెలీదా మీకు? రక్షించారు, మరో జన్మంటూ ఉంటే ప్రేమికుండై మీ హోటల్లోనే సర్వర్ గా చేస్తాను. ఈ ఆముక్త మర్యాద చదివి వినిపించండి. బైదరి కుత్తుకలోని పల్లవి కూతల నవ్వులన్ సొగసు కోర్కులు రావల నాలకించిన. మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. సొగసు కోర్కులు రావల నాలకించిన చేతి కొలంది కౌగిటను చేర్చిన. చేతి కొలంది కౌగిటను చేర్చిన తర్వాత తర్వాత కన్నీయ చిన్నీ మేల్మూతల ఏమిటి? మంచి తాళింపులు ఉండగా మూసేశారు, పోనీ దాని అర్థమైనా చెప్పండి. తర్వాత చెప్తానండి. అమ్మాయి తమ్ముడు మందు తాగేను, చూడమ్మాయని సుబ్బన్న తెలుపగా, అన్నాయని శవినులిమి అచ్చమ్మ, ఏదన్నా నీ నోరు చూపుమనగా, చూపితివట నీ నోటను బాపురే, 16,000 సారాయి బట్టీలన్ ఆశాపులను గనిన అచ్చమ్మకు, కోపము నశించి చిక్కు నెత్తికి ఎక్క అహమ్మందేశు కొందా మురారే ఇంకో వందేశు. Thank you.
బాబాయ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే శీఘ్రమేవో ఉద్యోగ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ బాబాయ్. అవును, జేబులో ఏమైనా చిల్లర మహాలక్ష్మి ఉందా? దిగుపడుకో, మనలో మనకి అలాంటి ఉండకూడదు. అందులోనూ నువ్వు పరాయి వాడివి కూడా కాదయ్యే. ఉండి వస్తా. ఏమిటి అలా చూస్తున్నావేటి? ఈ దండకథ ఏమిటనా? 1975 వెంకటగిరి రాజాగారి కోటలో కురుక్షేత్రం నాటకం వేశాం. అందులో కృష్ణుడు వేషం వేసి 3.5 శృతిలో చెల్లియో అని పద్యం పాడా. జనం వన్స్ మోర్ కొట్టారు. మళ్లీ పాడాను, మళ్లీ కొట్టారు, మళ్లీ పాడా, మళ్లీ కొట్టారు. వాళ్ళు కొట్టాని పాడా, వాళ్ళు కొట్టాని పాడా. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, నేను పద్యం ఇంత గొప్పగా పాడుతున్నానా అని. అప్పుడు రాజాగారు నన్ను పిలిపించి, నువ్వు పద్యం కరెక్ట్ గా పాడేదాకా వన్స్ మోర్ కొట్టమని నేనే మనుషుల్ని పెట్టానన్నారు. దాంతో బుర్ర గిర్రం తిరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాను. రాజాగారు మెచ్చుకుని నాకు సన్మానం చేసి ఇదిగో ఈ దండేశారు. అత్యవసర పరిస్థితుల్లో పీక్కోగా పీక్కోగా ఇదిగో ఈ 5 మిగిలాయి. ఇందా ఈ 5 ఉంచు. బాబాయ్, మీ మంచితనం చూస్తుంటే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నేను మీకు బంధువును కాను. తలదాచుకోవడానికి కాస్త చోటు దొరుకుతుందని అబద్ధం ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంతే కదా, అవసరానికి ధర్మరాజు లాంటి వాడే అబద్ధం ఆడాడు. నువ్వేం బాధపడకు, ఇక నుంచి నేను నీకు నిజంగానే బాబాయిని. తీసుకో, తీసుకో. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం అండి, నా పేరు వాసుదేవరావు అండి. వరంగల్ నుండి వస్తున్నానండి. ఇంటి నంబర్ 16 కిలక్కవారి వీధి, మలక్పేట. అంటే మా వెంకట్రావు బాబాయ్ ఉత్తరంలో రాసిన వాసుదేవరావు మీరేనా? అవునండి, పెళ్లి చూపుల కోసం వచ్చాను. పెళ్లి చూపులు కొనొచ్చి పిచ్చి చూపులు చూస్తారే? అయితే నేను పెళ్లి చూపులు చూడాల్సిన నందివర్ధనం మీరే అన్నమాట. నేను మీ కంటికి ఆనలేదా? మంచివారే, మీరైతే బానే ఉన్నారు. మీ సంగతి తేల్చేశారు, మరి మీరు నాకు నచ్చాలిగా. ఉండండి, నూనె షాంపూ సోపు రెడీ చేసి వస్తాను. మంచివారే, అవని దేనికి? మీకు తలంటి స్నానం చేయించడానికి. ఏంటి, తలంటి స్నానం చేయిస్తారా? మంచివారే, వదిలేండి. మొన్న టైఫాయిడ్ వచ్చి తగ్గి తొలగింటుకలు బలహీనంగా ఉన్నాయి. దువ్వితో ఊడిపోతాయని అలాగే ఉంచేస్తున్నాను. మీకు ఆ భయం ఏమి అక్కర్లేదు. ఒక్క వెంట్రుకు కూడా ఊడకుండా మెల్లగా అంటే బాధ్యత నాది. రండి కన్నయ్య. కన్నయ్య, ఇదేం పిలుపు? అల్లరి చేయకు నందకిషోర, అరవకుండా నాతో రా. కన్నయ్య గోకుల బాల, కస్తూరి తిలకం లలాట ఫలకి, పక్షస్థలి కౌస్తుభం. అమ్మో, ఎలా కిరమూడి? ఏమిటిది ఫ్లూట్? ఎందుకు? మీరు వాయించడానికి. నీ ఫ్లూట్ నేను వాయించడం ఏంటి? నీ నా అనే భేదాలు నీకు నాకు మచ్చిన కన్నయ్య, ఈ ఫ్లూట్ మనది. అమ్మో అమ్మా, ఎవరో నింటుంటే నన్ను వచ్చి పట్టుకోండి. అంతయోమయంగా ఉంది, మాకు వచ్చే తండ్రు. ఇక్కడికి వచ్చిన ఎవరికైనా మొదట కళ్ళు తిరుగుతాయి, తన్మయత్వంతో పడిపోతారు కూడా. అలాంటివి కూడా జరిగాయా? మరి నా కోరిక మన్నించి ఫ్లూట్ వాయించడం మొదలు పెట్టరు? నాకు గంట వాయించడం తప్ప ఇంకేమి రాదు. గంట అయినా అరగంట కంటే ఎక్కువ వాయించలేను. అయితే మీరు పోయిన అవతారంలో మధురానగరిలో కృష్ణుడు కారా? నాది మలకపేట అని మొదలే చెప్పానా? అయితే మీకు గత జన్మ గుర్తుకు రావడం లేదా? ఇదెక్కడ వాయింపురా బాబు. అలా బెట్టు చేయకు కృష్ణయ్య, నువ్వు ఈ ఫ్లూట్ వాయించకపోతే నేను నీ మీద పడి చచ్చిపోతాను. అంత పని మాత్రం చేయకు. ఏదో నాకు వచ్చిన మటుకు వాయిస్తాను. టే ఇదేం వాయించడం? ఫ్లూట్ కూడా వాయించడం రానివాడి, పెళ్లి చూపులకి ఎందుకు వచ్చావు? మంచివారే, పెళ్లి చూపుల్లో కూడా ఇలా ఫ్లూట్లు మధ్యలు డోర్లు పెట్టి వాయించమంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. అఘోరించావు, ఆవకాయ జాడీలో శనగిందలాగా నీ మొహం నువ్వు. మరి ఏ ధైర్యంతో పెళ్లి చూపులకు వచ్చావురా? గంట వాయించగలనా? ముళ్ళ పందిని కడిగినట్టు తలంతా రుద్ది రుద్ది చేతులు పడిపోయాయి. మర్యాదకు బయటకెళ్ళు. అమ్మో, రాదు. బాగా పొద్దెక్కినట్టుంది. బాబాయ్ బాబాయ్, త్వరగా నిద్రలే, గుళ్ళో ప్రసాదం అయిపోతుంది. కొంచెం మందేసి పడుకో అబ్బాయి, గుడికి తర్వాత ఎడదాం. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగట్ట, ఆకలితో నేను చూస్తుంటే మందు. నాకెందుకు, నే వెళ్తున్నా గుడికి.
ప్రసాదం అయిపోయాక వచ్చారండి బాబు. మీ గురువుగారు ఎక్కడా? ఆయన వల్లే లేట్ అయింది. గుడికి వెళ్దాం రమ్మంటే ఇంకా నిద్ర లేవలేదు. సరే వస్తా బాబు. ఎవరయ్యా నువ్వు? లోకల్ పీసీ సర్కార్ బా? మ్యాజిక్ చేస్తున్నావు? నేనా? మనుష రాక్షస గాంధర్వ సకల లోకాలకు, ఈ విశాల విశ్వంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ నివారణాధిదేవతను, ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను, కైలాస నగర ప్రమథగణ పరివేష్టితుడైన పరమేశ్వరునితో చెలగాటమాడిన వాడను, యమాగ్రజుడను, సాక్షాత్తు శనీశ్వరుడను. అయితే ఇక్కడికెందుకు వచ్చావు? చోరము మహా నేరము కుమార, విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విహంగము ఓలే ఎగిరి వచ్చితివే అన్నన్నా, ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా? ఏమిటో నువ్వు మాట్లాడుతున్నది నాకు ఒక్కటి అర్థం కావటం లేదు. కాస్త తెలుగులో మాట్లాడవయ్యా. సమస్త దేవ భాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాష ప్రవీణుణ్ణి. ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగాక. లక్ష్మీ విగ్రేశ్వరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావు అబ్బాయా? ఆకలి తెచ్చుకోవడానికి. అయినా కదలని నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు? మందు కొడతావా, మ్యాట్నీకెళ్తావా? అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా? నిజమే అనుకో, అయినా అవసరం అలాంటిది. అదే అదే రాంగ్ మైండ్ అబ్బాయా. ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు, ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు. అంటే నీ నీడలాగా, నీ పాపానికి పరిహారంలాగా, నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంట పడతానా? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసా పాపా. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకపోయా, నేను ఒరిజినల్ మహాది దేవతలనే గడ్డ గడ్డ గడ్డలాడించిన వాణ్ణి. మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి, మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు, నాయకులు షేక్ అయిపోయారు. ఏడిసావు, నువ్వు నన్ను కాదు కదా, నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు. అది ఏమిటబ్బాయా? పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు. ఓహో, అయితే నాకు కూడా పెట్టు. Thank you.
ఇక శని మానుష యుద్ధానికి సిద్ధంక. ఈ రోజు నుంచి ప్రతి గంట ప్రతి క్షణం పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా. చాలే ఊరుగా, డాల్డా డబ్బాలా గంట నుండి వాయిస్తున్నావు. ఆగబ్బాయ, ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు, పిక్కలు పడే పాట్లు చూడమని. ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది, తొడగొడతావో పడగొడతావో చూద్దాం. కాసుకో మానవేశ్వర. పోవాయి శనేశ్వర. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. నేను అడిగే ప్రశ్నలన్నింటికీ టకటకా సమాధానం చెప్పాలి. మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు టకటకా చెప్పండి. టకటకా చెప్పాలంటే పోర్బందర్లో పుట్టాడు. నిజమేనా? నిజమే సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆంధ్రదేశానికి మొదట రాజధాని ఏది టకటకా చెప్పండి. టకటకా చెప్పాలంటే కర్నూలు. నిజమే కదూ? నిజమే, నిజమే, నిజమే. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి టకటకా చెప్పండి. పొగాకు. నిజమే కదూ? ఏమిటయ్యా, సమాధానాలు చెప్పి నిజమే కదూ, నిజమే కదూ నన్ను అడుగుతున్నావు? నాకు సమాధానం తెలుసులేదు ఆయన. సారీ సార్, ఇంటర్వ్యూ చేసేది మీరే కదా. ఇంకో ప్రశ్న అడగండి, టకటకా సమాధానం చెప్తాను. తెలుగు గంగ కాలువ తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది? తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి. తెలుగు గంగ ఎప్పుడు చేరుతుంది? టక 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 చెప్పాలబ్బయ్యా. ఎప్పుడు చేరుతుంది అబ్బాయా? ఇంకేం చేరుతుంది? శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి, ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి మూడు బంధులు ఆరు మద్దర్లు అయిపోయింది. సారీ సార్, మిమ్మల్ని కాదు సార్, శనిని తిట్టాను సార్. కాదు కాదు, శనిలాగా ఉన్నా నన్ను తిట్టావు. శనిన్నా పర్వాలేదు సార్, పరమశని అంటూ టగటగా తిట్టాడు. అది అది నాకు వినపడింది. ప్యూన్ వీడిని టగటగా ఇచ్చి బయటికి నట్టే. రోజు రోజుకి కలలు బతికే తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా? చిల్లర లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్ల నుండి మలికే భార్య ఉద్యోగమేగా, బొగుడి ఉంటనే అరవ చాకిరీసాయా. ముద్దు మలికే భార్య ఉద్యోగమేగా, బొగుడి ఉంటనే అరవ చాకిరీసాయా. ఆడవాసన లేని వంటిళ్ళలోన మూడు కూరలు ఆరు పచ్చళ్ళు సాయ. ముద్దులుకే భార్య ఉద్యోగమేగా, మొగుడి ఉంటనే అరవ చాకిరీసాయ. వనిత ఆరోధనము ఏ చోటనుండు అంటుతోనే మగని అరచేతనుండు, చదరని చెలి గ్లామరింకెతటనుండు,
చెదరని చెలి గ్లామర్ ఇంకెతకనుండు చెలి కాడు వేసి నవ్వాలు జడనుండు ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా మొగుడింతని అరవ చాకిరి సాయ పునురగల్లోన కోక జాడించి బనియల్లు బాడీలు కలిపి ఆరించి క్లిప్పుతో బిగించి నింపి దండాలు క్లిప్పుతో బిగించి నింపి దండాలు కలువ చేసిన మగని మెచ్చు ఇల్లాలు ముద్దులులికే భార్య ఉద్యోగమేగా మొగుడింతని అరవ చాకిరీసాయ నిస్సెస్సు ఎస్సన్న కాపురంలోన రేగి పగలు జంటగాన బజాన ఇంటి ఇల్లాలికి ఎంత ఉద్యోగం ఇంటి ఇల్లాలికి ఎంత ఉద్యోగం ఇంటిలో హస్బెండుకంత వైభోగం ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా మొగుడింటని అరవ చాకిరీసాయ ఆడవాసన లేని వంటెల్డలోన మూడు కూరలు ఆరు పచ్చళ్ళు సాయ ముద్దులొలికే భార్య ఉద్యోగమేగా ఈ ఇంటర్వ్యూలకు తిరిగి తిరిగి విసుగు పుడుతుంది. ఏ కంపెనీకి వెళ్ళినా పాలిటిక్సే. నందిగారి దగ్గర ఏదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టేట్టుంది. ఏ మళ్ళీ శృంగార కావ్యాలు చదవమందా? చదవమంటవా? చదివి వాటిలోని సెక్స్ అర్థాలని విడమర్చి చెప్పమంటుంది. దీనికి బాధపడ్డావు ఎందుకు? నువ్వు వయసులోనే ఉన్నావు, ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని కీ పాయింట్స్ తెలుస్తాయిగా. శృంగారం లేదు, బంగారం లేదు, ఇంకేదైనా ఉద్యోగం చూడవే. ఉద్యోగ విషయం అట్టుంచి చిన్న సలహా మాత్రం ఇవ్వగలను. ఓ మంచి అందగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో, నీకు ఉద్యోగ అన్వేషణ తప్పుతుంది, జీవిత భాగస్వామి దొరుకుతాడు. నీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. అది బాబాయ్ నా ఉద్దేశం. నాకేటూ ఉద్యోగం లేదు, వస్తుందన్న ఆశ లేదు. అందుకని నెలకి 2,500 రూపాయలు సంపాదించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, మన జీవిత సమస్య తీరిపోతుంది, ఇద్దరం సెటిల్ అయిపోతాం. నిజమేనుకో, చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని. దొరికింది కాబట్టి చెప్తున్నాను, కానీ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్ అని అబద్ధం చెప్పేశాను. ఆరిపిడుగా ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాకు పెద్ద మనిషి కావాలి. అంటే నీ దృష్టిలో నేను ఒక దేవర్స్వేదవనా? చచ నేను ఆ మాట అంటానా? నువ్వే అనుకున్నావు. సరే అబ్బాయి, నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను. ఈ రంగవేత్త రాయబారం సఫలీకృతముకు గాక. అయితే అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు. కళ్ళ కాదు మాట వినవే గొల్ల పామ, చల్ల కొన్న వచ్చినానే గొల్ల పామ. ఏయ్ కళ్ళ కాదు మాట వినవే కొత్త గొడలి వైతే గొల్ల పామ. ఏ రొక్క మిత్త పుచ్చుకోయే. ఎవరండి లోపల? స్నానం చేస్తున్నాను, లోపలికి వచ్చి కూర్చోండి, వస్తున్నా. ఆహా ఆహా, ఈ రచనా చమత్కృతి ఏమీయో కాని కురు సార్వభౌముండనైన మదీయ మానసమ్ములు సైతమును అధక్కరించుచున్నది. కిరీటం పోయిన కృష్ణ పుష్కరాలకేసాను కృష్ణుడు వేషం. ఏమిటో ఫ్లూటు.
దిగంబర సుందరి దీని చేపాల గోపీలోల కృష్ణ ముకుంద మనోహర ఎవరిని నన్నే నీ కన్నయ్యా నువ్వు నిజంగా నా కృష్ణుడే కదా అవునవును ఎలా కనిపించావు ఊపిరి ఆడకుండా వాయించారుగా ఫ్లూటు అప్పుడే కనిపెట్టేశాను మీరు నా కృష్ణుడని కనిపెడితే కనిపెట్టేశావు ఎవరికి చెప్పకు కృష్ణ ఏమిటిది బ్రహ్మాండము అన్నయ్య మన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది కాలగమనమున కిందకి దిగినది కలికాలము కావున కొంచెం పెరిగినది ఎంత చమత్కారి కన్నయ్యా అసలు నీకిక్కడికి రావాలని ఎందుకనిపించింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను పెళ్లాడాలని ఎన్నాళ్లకు నీకు కోరిక కలిగింది కన్నయ్యా పెళ్లాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మానే వచ్చింది ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట మా ఇంట్లో ఆనంద్ అని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు ఈ పుత్తడి బొమ్మకి ఆ గంధపు చెక్కకి ముడి పెడితే ఆ తర్వాత మనిద్దరం ముడేసుకుని దడిగొట్టుకుని ఆనంద సాగరంలో అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా లోక కళ్యాణార్థం పోనీలే ఇలాగైనా నన్ను కరుణించావు రేపు నేను పుత్తడి బొమ్మను పార్కుకు తీసుకొస్తాను నువ్వు ఆ గంధపు చెక్కను పార్కుకు తీసుకురా వాళ్ళిద్దరినీ కలిపేసి మనిద్దరం పెనేసుకుపోదాం ఎంతో గొప్ప ఇష్టం ఆ మాట చెప్పడానికే రాయబార నడపాలా దేనికైనా పెద్దల సర్దుబాట్లు సలహాలు సహకారాలు లేకుండా నేనేమి చేయలేను నేను అంతే మరి మీ పెద్దవాళ్ళంతా అమ్మ నాన్న ఎవరూ లేరు అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేనా ఎవరున్నా లేకపోయినా ఇక్కడ నుండి మీకోసం నేనుంటాను ఏమంటారు వేదమంత్రం కన్నా మంచి మాట విన్నాను అంతే చాలు మాధవా గోపిక నువ్వు ఇలా ప్రేమికుల జంటను కలుపుతూ ఉంటే ద్వాపర యుగంలో అర్జునుడికి సుభద్రకి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక ఈ కట్నాలు గొడవలు లేకపోతే రోజుకో 100 పెళ్లిళ్లు చేసి బ్రోకర్ మార్తాండా అనే సార్థక నామధేయుడై ఉండేవాణ్ణి మరి ఈ ముహూర్తం వివాహ వేదిక ఎక్కడా ఎక్కడే బట్టలని నాశనం చేశాడా సైతాన్ అన్ననే లాభాపాయ నీ బట్టల మురికికి మూల కారణం నేను ఓహో ఇదంతా తమరాశీర్వాదమా శుభమాని పెళ్లికెళ్తుంటే బురజల్లేవు నువ్వు మనిషివేనా కాదని నీకు తెలుసు కదబ్బాయా ఒరిజినల్ అయినా బురద జల్లడానికి మంచి ముహూర్తం చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయా ఏడిసో చేసింది చెత్త పని మళ్ళీ ధర్మ ప్రవచనాలు హోలీ ఆడుకుని వచ్చావా ఈ బుర్ర ఏంటి ఏం చేయను బాబాయ్ పేదవాడి పెళ్లికి ఓటి మధ్యలే మంగళవాద్యం అని ఆ కారు కథ నా బట్టలన్నీ నాశనం చేశాడు కర్మ ఏం చేస్తాం పాత బట్టలే పట్టు బట్టలు అనుకుని బయలుదేరు అహం భక్త్యా ప్రజాస్వామి శ్రీకృష్య దయానిధే సమస్తాపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్తయార్థం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు దేవేంద్రియే ప్రతిష్టతి కృష్ణ మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది మరి మన కళ్యాణం ఎప్పుడు మనసులు కలిశాక మనవెందుకు సత్య మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నావు ఈ ఇల్లు నీకు నచ్చలేదా ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు బాబాయ్తో ఉన్నంతకాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అందుచేత సొంత పనులతోటే బతికించి ఇంటి పనులు వదిలేసేవాళ్ళం ఇక్కడి నుంచి నేనున్నానుగా Come on, sir. Hey! Hmm.
ఎన్నో రకాలుగా ఆలోచించాను. ప్రతి నెల నా జీతం బ్యాంకులో వేస్తాను, నీ జీతంతో ఇల్లు గడిపే. నా జీతంతోనా? నేను ఉద్యోగం రిజైన్ చేశానండి. రిజైన్ చేసావా? ఒక్క మాట నాతో చెప్పకుండా ఎందుకు రిజైన్ చేశావు? క్షమించండి, ముందుగా చెప్తే తాళి కట్టేవారు కదా. అబ్బే, నా ఉద్దేశం అది కాదు లక్ష్మి. సంసారం అంటే భార్య భర్త పాలు నీళ్ళలా కలిసి బతకాలి, కలిసి ఉద్యోగం చేయాలి. పాలు నీళ్ళలా బతికే కర్మేమిటి? నేను ఉద్యోగం చేస్తే మీకు వేళకు తిండి పెట్టేదెవరు? కావాలంటే వంట మనిషిని పెట్టుకుని జీతం విసిరేద్దాం. ఆ జీతం మీద నాకే ఇవ్వండి, ఆఫీస్ పని ఇక్కడే చేస్తాను. మానవ అబ్బాయా? అబ్బాయి మానవా? హలో, ఏయ్, ఉద్యోగం చేసే ఆడది ఉచితంగా దొరికింది కదా అని మురిసిపోయావు. పెళ్ళాం సంపాదన తింటూ పాపాయిలా పడుకోవచ్చని ఆనందపడిపోయావు. చూడు, దేంటోనూ నేను ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదబ్బాయా. మనం పాదం పెడితే చాలు, పొజిషన్ మారిపోద్ది. పాపం, ఇక నీకు ఆ శాంతే. అయ్యా, మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం.
ఏమండి ఆఫీస్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేయండి. నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను? రెండో ఫ్యామిలీ ఉందని అనుమానమా? నేను ఆ మాట అన్నానా? శ్రీరామచంద్రమూర్తి మీదైనా అపనిందులు వచ్చాయి కానీ మీ మీద వేలెత్తి చూపే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. ఆ అన్నట్టు మర్చిపోయాను, రేపు 1వ తేదీ తెలుసా? ఎల్లుండి 2వ తేదీ అని కూడా తెలుసు. అబ్బా అది కాదండి, మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం అందుకోబోతున్నారు. అవునవును, మొదటి జీతం నిజమే నిజమే. మన పెళ్ళయ్యాక మీ మొదటి జీతం రాగానే తిరుపతి వెంకటేశ్వర స్వామికి 500 రూపాయలు పంపిస్తానని మొక్కుకున్నాను. గురువాయరప్ప కూడా మొక్కోలేకపోయావా? ఎందుకు మొక్కుకోలేదు? మీ 2వ నెల జీతంలో 600 పంపిస్తానని మొక్కున్నాను. మా ఓనర్ గారు కొత్త గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నారు, ఈ స్వీట్ తీసుకోండి. మీ ఓనర్ ఎవరైనా? ఈ టౌన్ మొత్తం ఫేమస్ మెకానిక్ మదన్ మోహన్. మదన్ మోహన్? హలో సార్, ఈ గ్యారేజ్ మందే, మీ కోఆపరేషన్ కావాలి సార్. నా కోఆపరేషన్ ఏముంటుంది సార్, నాకు మోటార్ బైక్ కాదు కదా, సైకిల్ కూడా లేదు. అమ్మమ్మ, నాకే టింకరింగ్ చేస్తున్నారే, మీకేం సార్ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. మీరు తలుచుకుంటే బైకింగ్ కర్మ ఆరైనా కొనగలరు. మీకు కావాలంటే చెప్పండి, లోన్ మీద బైక్ ఇప్పించేస్తాను. వద్దండి, అప్పు చేసి విందు భోజనం చేయటం నాకు ఇష్టం లేదు. అప్పులో తప్పే ఉంది మేడం, మీరైనా వారికి చెప్పండి. భర్త కారు అయితే భారీ స్టీరింగ్, మీరు గేరు వేస్తే గానీ మీ వారు ఒప్పుకోరు. ఆయన మాటలు వినడమే గాని సలహా ఇచ్చే తెలివి ధైర్యం నాకు లేవు. ఓహో, ఆదర్శ దాంపత్యం అన్నమాట. మీ దాంపత్యం ఇలాగే పెట్రోల్ ఇంజిన్ లాగా సుఖంగా సాగిపోవాలి. కానీ లోన్ మీద బైక్ విషయం మాత్రం ఆలోచించండి. లక్ష్మి, నేను బయలుదేరుతాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇందా లడ్డు. ఆడవాళ్ళందరిలాగా నాకు ఒక తోడు కావాలని, ఒక మంచి మనిషిని భర్తగా పొందాలని ఆయనకి నేను ఉద్యోగస్తురాలని చెప్పి మోసం చేశాను. అది అబద్ధం అని ఆయనకి తెలిస్తే నన్ను క్షమిస్తారా? అలా జరగకుండా నేనే ఆయనకి నిజం చెప్పి క్షమాపణ కోరుతాను. ఎక్కడికి వెళ్ళు, నో వేకెన్సీ, దట్ ఈజ్ ఒరిజినల్, ది పవర్ ఆఫ్ సాటర్న్. అయ్యో నా మతిమండ, పోపు మాడిపోయినట్టుంది. బేజారయ్యావా అమ్మని? నేను నీ అన్నయ్యని, జోగారావుని. నువ్వా అన్నయ్య? అవును. పొయ్యి మీద పోపు మాడిపోతుంటే నీళ్లు చల్లా, బాండి చల్లబడి స్టవ్ ఆరిపోయింది, పొగ మాత్రం కమ్ముకుంది. వండరింగ్ ఎంట్రీ అంటే ఇదే. బేజారయ్యావు కదా, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఏం చెప్పంటావు అమ్మని, నాన్న పోయాక ఆయన పెన్షన్ పోయింది, పోషించలేక నిన్ను పంపించేశానే. కాని నాన్న మొదటి పెళ్ళానికి నువ్వు, రెండో పెళ్ళానికి నేను పుట్టామన్న జలసితో మాత్రం కాదు. నాన్నకు పెళ్ళాలెంతమంది అయినా మనకు మాత్రం నాన్న ఒక్కడే. కొటేషన్ ఎలా ఉంది? నిలబడే ఉన్నావి, పెళ్లి కూర్చో, కాఫీ తెస్తానా? కాఫీనా? వేళగాని వేళలో కాఫీ తాగాల అమ్మని. ఇక్కడికి వచ్చా సరైనా? మంచి పద్యం వినడానికి, మంచి మద్యం తాగడానికి సమయం సందర్భం ఉండక్కర్లా. కొటేషన్ ఎలా ఉంది? అవును, అడగటం మర్చిపోయానే, నీ పొజిషన్ ఏమిటింత వండరింగ్గా మారింది. చదివింది తక్కువ చదువైనా కానీ కట్నం లేకుండా
ఆఫీసర్ ముగ్గురిని సంపాదించావంటక పెళ్లికి ముందు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అని నీ ముగ్గురికి టోకరా కొట్టావంటక టోకరా కొడితే కొట్టావు గాని బాగున్నావు నాకు అదే చాలు నువ్వెన్ని అబద్ధాలైనా నిజవంతాలాడించే నీ మంచి ముగుడి కాళ్ళు కార్పొరేషన్ నీళ్లతో కడిగినా తప్పు లేదు ఆ అవును బావగారు ఎక్కడా అన్నయ్య ఈ విషయాలన్నీ దయచేసి ఆయన దగ్గరే మాట్లాడద్దు నా చెల్లి పాలవెల్లి నీ అదృష్టం నాది కాదా నా అవసరం నీది కాదా నీ ఆస్తి అంతా రాసిమ్మంటానా అమ్మని నాకు కావాల్సింది రోజుకో క్వార్టర్ చికెన్ బిర్యానీ అవి నువ్వు సర్దేశావనుకో నీ క్షేమం కోసం మత్తులో పడుకుంటాను గాని మనుషులతో మాట్లాడను నా అదృష్టం కొద్ది నువ్వు నాకు అన్నగా పుట్టావు అదృష్టం కాదమ్మా నీ పూర్వజన్మ తపస్సు నన్ను క్షమించు స్వామి భక్తి అనేది హృదయంలో ఉండాలి గాని ఈ దీప స్తంభాలు పెడితేనే ఉండదు కొటేషన్ కరెక్టేనా నువ్వు మౌనంగా ఉన్నావంటే నా కొటేషన్ ఒప్పుకున్నట్టే నమో నమః నంది 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 అయ్యో వేణుగానము దూరం ముగుతున్నది నంది 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 డార్లింగ్ నంది నంది వర్ధనం దొరికిపోయావు కన్నమ్మ దొరికిపోయావు నువ్వా నా నంది అనుకున్నాను అనుకుంటావు అనుకుంటావు నీకే నీ నందితో గంతలాట గెంతలాట ఆడుతూ బాదుషాల ఖుషీ చేసుకుంటున్నావు నేను మాత్రం నీ కోట ముందు మూటలు మోసేవాళ్ళ తిరుగుతున్నాను బాధపడకడి నీకన్నా నాకు ఫ్లూటూ నంది ఎక్కువ కాదు ఏం చేయమంటావు చెప్పు రేపే ఓటో తేదీ నాకేదో జీతం వస్తుందని లక్ష్మి కలలు కంటోంది ఇంటి పరిస్థితి చూస్తే సామాన్లు నిల్లు బియ్యం నిల్లు కిరసనాయి నిల్లు ఓ తింటే కదా నువ్వు పక్కనుండు నేను ఇప్పుడే వస్తా ఇక్కడ కాదు అక్కడ నంది నంది మాయాలోలా నీ లీల నాకు తెలియదా మోసం చేసి గెలిచావు గోపయ్య ఇందులో మోసం ఏముంది నీకు ఇష్టం లేకపోతే ఆట ఆపేద్దాం ఆట ఆట ఆపితే నాకు ఉద్రేకం వస్తుంది అయితే గంతలు నువ్వు కట్టుకో ఫ్లూటును నేను వాయిస్తాను కానీ ఒక్క కోరిక ఆపకుండా వాయించాలి లేకపోతే ఉద్రేకం పెరిగి గంతలు విప్పేస్తాను విప్పేదాకా రానిస్తానా విప్పకుండానే వాయిస్తాను కన్నయ్య కన్నయ్య దూరకిపో ఇదిగో వాయించడం ఆపేశావు లేదు శృతి మార్చుకుంటున్నాను కన్నయ్య దోరికిపో కన్నయ్య ఫ్లూట్ బాగా వాయించే బ్రహ్మాండం ఆ సరిగాని రేపు మేము హనీమూన్ నడుపుతున్నాం వచ్చేదాకా జాగ్రత్తగా మేనేజ్ చేయి ఓకే ఫ్లూట్ ఇచ్చే అదిగో మళ్ళీ వాయించడం ఆపేశావు కన్నయ్య ఫ్లూట్ కి 16,000 శృతులు కదా మళ్ళీ మార్చుకుంటున్నాను శృతి నంది బాబు 4 గోళ్ళు డబ్బులు తీసుకోండి కాయరాజా కాయ్ ఐ కాయరాజా 5 కి 10 పదికి 20 20 కి 40 కాయ్ రాజా కాయ్ బాబు ఇంకెవరు 6 ఖాళీగా ఉంది కాయండి కాయండి బాబు కాయండి కాయరాజా కాయ్ ఒకటి బాబు ఒకటి కాయరాజా కాయ్ కాయరాజా బాబు మళ్ళీ 1 పది కాస్తారా బాబు మళ్ళీ ఒకటి బాబు కాయరాజకాయ బాబు మళ్ళీ ఒకటి బాబు కాయరాజకాయ బాబు కాయడు బాబు మీ అదృష్టం చూసుకోండి కాయరాజకాయ బాబా 50 కి 100 100 కి 200 ఏంటి బాబు ఏంటి బాబు 5 వచ్చింది బాబు 5 కాయరాజకాయ కాయరాజకాయ బాబు కాయడు బాబు బాబు కాయని అక్కాయ రాజక్కాయ్ కాయ రాజక్కాయ్ అబ్బాయా ఏమిటి నలిగిపోయిన 100 రూపాయల నోటులాగా ఫేస్ అలా అయిపోయింది తెచ్చుకున్న 200 కటింగ్ అయిపోయాయా ఎందుకు కావు
శనిలాగా నువ్వు పట్టుకున్నావు కదా, రూపాయలు కాదు వెంటుకలు కూడా రాలిపోయేట్టున్నాయి. శనిలాగా ఏంటబ్బాయా, సాక్షాత్తు శనే కదా ఒరిజినల్. చూసి చూసి గురువారం దెబ్బ కొట్టాను, పిట్టలాగా పట్టున పడిపోయావు. నాకేమైనా పర్వాలేదు, నన్ను నమ్ముకుని ఓ అమాయకురాలు నా గడపలో పడింది, నాతో పాటు దాన్ని చంపేస్తావా? అట్ట ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతే అట్టగబ్బాయా. నీ రోదా సోదా విన్నాను, అందుకే ప్రతి శనివారం నిన్ను వదిలేస్తున్నాను. శనివారమా? ఆ రోజు మీ దేవతలకు హాలిడేనా? కాదబ్బాయా, ఆ రోజే నిజమైన వర్కింగ్ డే. ఉదయం నుండి అర్ధరాత్రి దాకా మా గుళ్ళో ఒకటే పూజలు, హారతులు, అర్చనలు, అభిషేకాలు. అబ్బో, ఓవర్ టైం పనులుకో. వచ్చే భక్తుల్ని చూడాలి, కోరికలు వినాలి, అడిగిన కోరికలు తీర్చాలి. అందుకే ఆ రోజు నేను చాలా బిజీగా ఉంటాను. రక్షించావు, వారానికి ఒక్కరోజు చాలు ప్రపంచాన్ని జయించడానికి. అబ్బాయో, ఓ మిడిసి పడుతున్నావు, అడుసులో పడతావు జాగ్రత్త. అడుసులో పడతాను, ఎగిసి పడతాను, చూస్తావుగా. ఏమిటి ఇతగాడి ధైర్యం? నా ఎఫెక్ట్లో ఉన్న డిఫెక్ట్ ఇంకా అర్థం కాలేదా, లేక నాకంటే ఎఫెక్ట్ ఇతగాళ్ళలో ఉందా? ఓం సమ్రాజంచ విరాజంచాభి స్త్రీవ్యాచనో గృహే లక్ష్మీం రాష్ట్రస్థయాముఖే దయామాసగుం సుజామసి కర్పూర దీపతేజస్వం అజ్ఞాన తిబిరాపహ స్వామి ప్రీతిగరంచయో మమ సౌఖ్యం వివర్తయః. ఓం మహాగణాధిపతే నమః. ఓం సర్వదేవతా ప్రీత్యర్థం కర్పూర మంగళమీరాజనం దర్శయామి. నీకు ఎంత దైవభక్తి గురువా, మందు గ్లాసులో ఐస్ ముక్కలాగా ఆ భగవంతుడు నీ జీవితాన్ని చల్లగా చూస్తాడు. దేవుడి మీద నాకున్న నమ్మకానికి పంచరైపోయేట్టుంది. ఆ దేవుడు నాకేం చేశాడు? నీలాంటి బామ్మదినిచ్చాడా, లేక నీ చెల్లెలాంటి పెళ్ళనిచ్చాడా? అనుకున్నామని జరగవు అన్ని అని ఒక కెవ అన్నాడు. మందులు అన్నాడో మామూలుగా అన్నాడో తెలవదు, కాని అది మాత్రం నిజం. ఆ నిజమే భరించలేకపోతున్నాను. ఆ వ్యక్తి భరించలేకే నిన్నే బామ్మర్ది అని పిలవాలనిపిస్తుంది. అన్ను బావా, నిజంగా నిన్ను బామ్మర్ది అనమాటవా? నన్ను బామ్మర్ది అని నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు బావా? బామ్మర్ది మీ బావా. మా బావా? వాడేవాడు బావా? బావ అంటే మీ ఒరిజినల్ బావా. నీ చెల్లెలు నాకు కాకుండా చేసిన మా బెదరు. మా బావా? అయినా నీకు ఆయనకి డిఫరెన్స్ లేదు బావా. కాకపోతే ఆయన వైట్, నువ్వు బ్లాక్. బ్లాక్ అయినా నీ ఫేస్ లో కల. ఆ ఫేస్ లో ఉందా? ఉందా? నిజమే, కానీ ఆయన పెద్ద ఆఫీసర్ కదా. ఆఫీసర్ అయినా అమాయకుడు. నా చెల్లెలు పెద్ద ఉద్యోగస్తులని అబద్ధం చెప్పి బాను అల్లో వేసుకుంది. పెళ్ళయ్యాక రిజైన్ చేసేసానని ఆయన మనసుకి మస్కేసేసిందే. అయితే ట్రబుల్ అంతా ఇంజిన్ లోనే ఉందన్నమాట. ఏమండి, ఈరోజు 1వ తేదీ కదా? అవును 1వ తేదీ. ఏ, నీకు 10వ తారీఖు కావాలా? పంచాంగం మాత్రం నా వల్ల కాదు. ఎందుకండి కోపడతారు? జీతం వచ్చిందో లేదో అని. ఎందుకొస్తుంది? చెక్ మార్చుకునే టైం లేక గుమ్మస్తాకిచ్చి పంపాను, వాడు ఇంకా రాలేదు. రేపు చెక్ క్యాష్ అయ్యే వరకు ఆగలేవా? అది కాదండి, రేపు శనివారం, బ్యాంకు రోజంతా పనిచేయదు. అవును శనివారం అయితే రేపు జీతం తప్పకుండా వస్తుంది, బ్యాంకులన్నీ పనిచేస్తాయి. నువ్వేం కంగారు పడకు. కోపండంటే మీ దగ్గర ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? మా అన్నయ్య ఊరు నుంచి వచ్చాడు, ఆయన పద్ధతి మంచిది కాదు. ఆయన ఎలాంటి వాడైనా మీ అన్నయ్య, మనం గౌరవించాలి, తప్పదు. నమస్తే మాగారు, కింద పడిపోయనుకున్నారా? ఛా, మామూలుగా పడతాను గాని మొండలో పడిపోవటం మన జాతకంలో లేదు, నన్ను కొంచెం క్షమించాలి. రాగి మీకు కనపడకూడదు అనుకున్నా, రాగాక మిమ్మల్ని చూడాలని ఆరాటం ఎక్కువైపోయి కింద పడలేక పరిగెత్తుకుంటూ వచ్చేసా. చాలా సంతోషం, వచ్చి ఫోన్ చేయండి. సంతోషం, ప్రపంచంలో నేను ఇంటికొస్తే సంతోషపడే వ్యక్తి మీరు ఒక్కరే, నీ తెలుసే. మాట్లాడకుండా వచ్చి కూర్చొని ఫోన్ చెయ్యి. మరీ కసుడుకుంటూ వడ్డించక,
ఆయన ఏం మాట్లాడాడని? మా అమ్మడికి నా మీద అధికారం చలాయించే హక్కు నేనే ఇచ్చాను బారా. చిన్నప్పుడే ఇది పెద్ద ఆఫీసర్ అయినట్టు ఓ అడావుడు చేసేసేది. చివరికి ఆఫీసర్ అయిందిగా. అయ్యింది కాలేదు. అయ్యని మామూలే గాని అసలు ఫేస్ చూడండి, ఆ హోదా తగ్గలేదు. అన్నయ్య మళ్ళీ నువ్వు నోరెత్తితే నన్ను చంపుకు తిన్నట్టే. తాగిన వాడి మాటలకి లోకం భయపడుతుంది అంటే ప్రపంచంలో ధర్మం తాగి నాలుగు పాదాల మీద నడుస్తున్నట్టే. కొటేషన్ కరెక్టేనా? సామాన్లన్నీ సరిగ్గానే వచ్చాయి కదా. కలవరపడకు కన్నమ్మా. మరి ఫ్లూట్ ఏ పెట్టిలో దాచావు? పెట్టిలో దాచే తీరికెక్కడిది, చేత్తోనే పట్టుకున్నాను. ఫ్లూటు లేక నీవు లేవు, నీవు లేక ఫ్లూటు లేదు. ఫ్లూటే నువ్వు, నువ్వే ఫ్లూటు లేని చూ, నా ఫ్లూటే లేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత వాయిస్తాను. జస్ట్ వన్ మినిట్. బాయ్స్ కమ్ హియర్. థ్యాంక్ యూ సార్. అదేమిటండి, మీ ఆవిడ గారు మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తుంది, ఫ్లూట్ ఎక్కడుందని అన్నిసార్లు అడుగుతుంది. అదే, మా ఆవిడికి కృష్ణుడు అంటే సచ్చేటంత ప్రేమ. నేను ఫ్లూట్ వాయించడంలో సచ్చేటంత విద్వాంసుడిని. ఫ్లూట్ వాయించేవాడు ఎవడైనా సరే కృష్ణుడే అని దానికి చచ్చేటంత నమ్మకం. ఎంతకన్నా ఎక్కువ చెబితే కరెంటు షాకు తిన్న కాకుల్లా మీరు చచ్చిపోతారు. వదిలేండి, వెళ్ళిరండి. ఆపేసావేం కన్నయ్యా, వాయించు. ఆయాసం వస్తోంది, అయినా నీ కోరిక కాదని నేను. నా ఫ్లూట్ నువ్వు కానీ వాయించావా కన్నమ్మా? చెట్టు కొట్టించుకోవడం అంటే ఇదే. రే ఆపండి, మొత్తం చెప్పి నన్ను మోసం చేస్తావు అనుకోలేదు. చిచి లేదు, నిజం చెప్పేస్తానా లక్ష్మి? ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. తెలుసా? నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇంట్లో గ్రైండర్ కావాలి. అది కాదండి. కలర్ టీవీ కావాలి. చచ్చా, అది కూడా కాదండి. చూడు లక్ష్మి, ఏ సమస్య అయినా సరే 1వ తేదీ జీతం వచ్చినప్పుడు చెప్పు, వింటాను. నా మాట పూర్తిగా వినండి. సగం వినే టైం కూడా లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుకున్నాం. అమ్మని అమ్మని, ఒంటరయ్యా, ఆకలేస్తుంది. ఇంకా అవలేదు, అరగంట టైం పడుతుంది. అరగంట టైం పడుతుంది. అరగంట కాదు, గంట అయినా పర్లేదు, నేను బయటికి వెళ్తా. Thank you.
అబ్బా అమ్మా ఏం బామ్మది వెనక్కి నడవటం ప్రాక్టీస్ చేస్తున్నావా? వెనక్కి నడిస్తే కిడ్నీస్ మంచిదని డాక్టర్ చెప్పాడు. సరే కదా, ఇదేంటి? ఓహో, ఇదే సంగతి. తిగారవుకో, ఇది అసలు ఉక్కు కంట. నా పరిస్థితి ఏం చెప్పంటావు బావా? బీడీ తొరక్క బాడీ అంతా ఉనిగిపోతుంది. అందుకని ఈ గద అమ్మేయాలనుకుంటున్నావు అనమాట. అయితే ఓ పంచి, సంతపేట చివరిలో చాందమాల్ దగా చెందని నాకు తెలిసిన మార్వాడి ఉన్నాడు, వాడి దగ్గరికి. థ్యాంక్స్ బావా, నువ్వు ఈ మాత్రం సహాయం చేస్తానంటే మా బావింట్లో సామానే కాదు, మా బావను కూడా మార్కెట్ లో పెట్టి అమ్మేస్తాను, నీ కమిషన్ నీకు ఇచ్చేస్తాను. సరే, వెనక రావాల్సిన అవసరం లేదు, ముందుకు తిరిగి వెళ్ళు. ఓ, అలవాటైపోయింది. థ్యాంక్స్. అన్నయ్యా, అన్నయ్యా, ఇదిగో బాబు మా అన్నయ్య ఇటు వచ్చాడా? చూడదండి. హలో, మీ అన్నయ్య బయటికెళ్ళాడు, మీకేదైనా అవసరమైతే చెప్పండి, నేనొస్తాను. ఏ ఒక్కర్లేదు. మన పెళ్ళయ్యాక మీరు మొదటి జీతం అందుకోబోతున్నారు. మన పెళ్ళయ్యాక మీరు మొదటి జీతం అందుకోబోతున్నారు. పద్ధతే నాకు నచ్చలేదండి. దేనికి? ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టారు, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టి ఇలా నన్ను షికారు తిప్పుతున్నారు. బోనస్లు కూడా సరదాగా ఖర్చు పెట్టుకోకపోతే ఉద్యోగాలు చేయటం అనవసరం. వద్దంటే ఉద్యోగం మానేస్తాను. మీరు ఉద్యోగం మానేస్తే మన పని ఫినిష్. ఇడియట్, సడన్ బ్రేక్ వేస్తూ చెప్పకర్లా. చెప్పేసేది సడన్ బ్రేక్ కదండి. ఏడ్చావు, వేద ఉద్యోగం నువ్వు. కచ్చరా, దేనికి? మీకోసమే. నాకోసమా? అర్థం కాలేదు. మీకేదే అర్థం కాదు, మీ మీసాలు గుచ్చుకుంటున్నాయి. మీసాలా? మీసాలు గుచ్చుకుంటున్నాయి. చేరువయే నీతో మగసిది మోహములే రేగినవే నాలు మతేదో కమ్మే కమ్మే ముద్దాడే ప్రేమే ప్రేమే నిన్ను సెగలై నిన్ను పడితే నవరసమే జిగి జిగి నానా గిలి గిలి కానా గిలి గిలి కోరికతో చేరువయే నీతో తొలకరి తొందరలే రేగినులే నాలు రోజానా తాజానేనే రోజంతా తండానాలే జత కలిసే ప్రతి సుఖం చిరు సగమే ముద్దులివ్వనా మందారమాలల్లే అందాలు అందించు తీయంగ
కేక ఫస్ట్ నైట్ గా యవ్వనాన్ని మనమే ఒక హాట్ కేకులా ఎంజాయ్ చేస్తే లైఫ్ జాలి సరి జోడి అయ్యో కుదిరేలే సరదాలే అబ్బా అదిరేలే జిగి జిగి నాన్నా గిలి గిలి కాన్నా జిలి బిలి కోరికతో చేరువయే నీతో ये सब तुम करी चुम्मा प्यारी नारी नारी करी करी करे चुम्मा 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 సోడిలో పరువాల పంటల్లే పులకించే గిలిగింతే జిగి జిగి జానా గిలి గిలి కానా గిలిబిలి కోరికతో చేరువే నీతో మగసిరి మోహములే రేగినవే నాళ్ళు జిగి జిగి జానా గిలి గిలి కానా గిలి బిలి కోరికతో చేరువయే నీతో టైం పని అండి దాటింది ఇంటికి వెళ్ళాలి త్వరగా రండి సార్ శనివారం దాటిపోయింది కదా బాస్ లక్ష్మి నా పర్స్ ఇక్కడ జారిపోయింది పర్స్ పోయిందా సరిగ్గా చూడండి ఏంటో డ్రామాలు మొదలెట్టావు నీలాంటి కటింగ్ మాస్టర్లను చాలా మంది చూశాను ఈ డబ్బులు నార్మే ఇంకో మాట అంటే మర్యాద దక్కదు కావాలంటే నా చివకమ్మలు తీసుకో కానీ పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి అబ్బాయి పురాణాల్లో మహానుభావులంతా పెళ్ళాల పాతివ్రత్యంతో వెలిగిపోయారు నువ్వు కూడా అంతే నీ పెళ్ళానికి నీ మీదున్న ప్రేమతో ఆవిడ చెవులకున్న కమ్మలతో వెలిగిపోతావు ప్రొసీడ్ 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 నీ శనిమోహం చూడటం వల్లే నాకు గతిపట్టింది నోరు మూసుకుని నీ దారి నొప్పో ఓకే దగా చేసిన చాలక డబ్బా ఇస్తావేంటయ్యా నిన్నెవరన్నారా రాస్కల్ నిన్ను ఆగండి సార్ ఆగండి ఆవేశపడకండి లేకపోతే ఏం సార్ పర్సు పోయిందంటే విండో వీడికి ఇవ్వాల్సిన ముష్టి డబ్బు కోసం ఎన్ని మాట్లాడాడు ఏమయ్యా ఎంత ఇవ్వాలి నీకు 400 అండి సార్ నేను ఇస్తాను తీసుకెళ్ళి వద్దండి ఈ కమ్మలు తీసుకుని వెళ్ళమనండి అదేమిటండి ఈ మాత్రం దానికి ఒంటి మీద నగలివ్వాలి కావాలంటే రేపిద్దరు గాని నిజమే లక్ష్మి రేపు బ్యాంక్ లో తీసి ఓ రేపు ఆదివారం కదా ఎల్లుండి తీసిచ్చేద్దాం ఇదిగోనయ్యా వెళ్ళు రండి సార్ నా కార్లో వెళ్దాం వద్దులేండి మేము నడిచి వెళ్తాం ఇంత అర్ధరాత్రి ఎంత దూరం నడుస్తారు నా దగ్గర మొహం పట్టుకుంటున్నారా లక్ష్మి కాదంటే బాగుండదు పద వెళ్దాం రండి చిచి ఎంత బతుకు బతికి చివరికి ఆ గ్యారేజ్ వాడి దయ మీద బతికి బయటపడాల్సి వచ్చింది అబ్బా లక్ష్మి ఏం జరిగిందని అలా బాధపడుతున్నావు ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోటా లేకపోతే కానీ మనం సహాయం అడిగే వాళ్ళు కూడా అర్హత ఉండాలండి లక్ష్మి కోపంలో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారని పుస్తకాల్లో చదివాను ఇలా నువ్వు రోజు చిరుకోపంతో ఉంటే ఎంత ముద్దుగా ఉంటావో ఎందుకుండదు రోజుకు ఆ పరుసు పారేయండి నా కోపం కంటిన్యూ చేస్తాను నిన్ను ముచ్చటగా చూడాలంటే రోజు కాదు గంటకు ఒక పరుసు పారేస్తాను తర్వాత బ్రతిమలాడుతూ దగ్గరికి తీసుకుంటాను నీకే క్షణాలు అన్ని మర్చిపోతారు అన్ని ఏమిటి ఈ ప్రపంచాన్నే మర్చిపోవటానికే కదా నిన్ను పెళ్లి చేసుకుంది
లక్ష్మీదేవి లాంటి ఇల్లాన్ని భారీగా పొందగలిగాను. కానీ రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను అబద్ధం చెప్పి ఇలా కాళ్ళరిగేలా తిరగడమే తప్ప ఆమె నేను సుఖపెట్టగలుగుతున్నానా? పాపం అమాయకురాలు, నా మాటలు నిజమని నమ్మి నన్ను పెళ్లి చేసుకుంది. భార్యను పోషించుకోలేక బతకడం కన్నా చావడం మేలు. సార్ అడగండి. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను, ఇది మీ దగ్గర నుంచి తర్వాత తీసుకుంటా. ఇందులో ఏముంది? లక్ష రూపాయలు ఉన్నాయి. Ha 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 ha!
ఏ నన్ను చావనివ్వా గుళ్ళో నా ముందున చిల్లర కొట్టేశావు కదా దాని ఎఫెక్టివ్ అయినా ఒక్కసారి నేను ఎవరినైనా టచ్ చేసిన తర్వాత వాళ్ళు చావాలన్నా నా పర్మిషన్ కావాలి అది మా నవగ్రహాల రూలు రామేశ్వరం పైన శనీశ్వరం తప్పలేదని రెస్ట్ లేకుండా ఏడిపించి చచ్చేదక్క తెచ్చావు ఇప్పుడు చావటానికి కూడా నీ పర్మిషన్ కావాలా ముస్తి 1,00,000 పోతేనే చస్తానంటున్నావు కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళందరూ మధ్యంతర ఎన్నికలు రాగానే మన ఫోర్స్ కి ఎఫెక్ట్ కి డ్యామేజ్ అయిపోతున్నారు మరి వాళ్ళందరూ నీలాగా చద్దాం అనుకుంటే అభయో ఈ హుస్సేన్ సాగర్ సరిపోదు మర్యాదగా నన్ను చావనిస్తావా చావనివ్వా వద్దబ్బయ్య ఇప్పటికే ఈ వెర్రిజనం నాయకుల్ని ముంచకుండా ప్రతి సంవత్సరం హుస్సేన్ సాగర్ లో వినాయకుల్ని ముంచుతున్నారు ఈలోగా నా మాట వినకుండా బుద్ధుడు వాళ్ళ మధ్య సెటిల్ అయిపోయాడు ఇప్పుడు నువ్వు మునిగావనుకో పాపం వాళ్ళకి ప్లేస్ తక్కువైపోతుంది అయినా చచ్చి ఏం సాధిస్తావు అబ్బాయ బతికి ఏం సాధించాను కనుక నా చిల్లర కొట్టేశావు కదా చిల్లర కాజేసినందుకే నన్ను వేధిస్తున్నావు దేవస్థానంలో మీ సెక్యూరిటీ చూడాల్సిన పెద్ద మనుషులే మీ హుండీలు కొల్లగొడుతుంటే వాళ్ళని ఏం చేయగలిగావు ఆహా ఎవరికైనా టైం రావాలబ్బాయ మీ విగ్రహాలుండాల్సిన చోట కూర్చొని మేమే దేవుళ్ళు అని ప్రచారం చేస్తున్న కేడీ బాబాల్ని కోట్లు మింగేస్తున్న దగాస్వాముల్ని పట్టు పీడించు ఏడిపించు అంతేగాని ఆకలికి తట్టుకోలేక చిల్లర తీసుకున్న నన్ను ఎందుకయ్యా ఏడిపిస్తావు అసలు ఆకలి అంటే నీకు తెలుసా ఆకలి మనిషిని ఎంత దిగదారుస్తుందో తెలుసా నీకెలా తెలుస్తుంది మనిషి అయితే తెలుస్తుంది మనిషిలా బతికితే తెలుస్తుంది ఏంటబ్బాయా మనిషిగా బ్రతికి చూపించమంటావా ఎవరు నువ్వా ఒక్కరోజు బతికి చూపించు ఒక్కరోజు కాదబ్బాయా 30 రోజులు బతుకుతా ఇంద్రజాలాలు మహేంద్రజాలాలతో బతకటం కాదు మామూలుగా బతకాలి కష్టపడి సంపాదించాలి నీ తిండి నువ్వే తినాలి మాటలు కాదబ్బాయా చేసి చూపిస్తా పద 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 ఇదేంటబ్బాయా ఇదంతా మా లోకంలో సెటప్ లాగా ఉంది నర్మే తప్పుడు చేయకుండా నీ ఒంటి మీద అన్ని తీసి ఈ సెటప్ నుంచి మామూలు మనుషులు గెటప్ లోకి వచ్చాయి ఓకే అబ్బాయా ఈ డ్రెస్ లో కూడా అద్భుతంగా ఉన్నాను అబ్బాయా మళ్ళీ నవ్వులు మొదలెట్టావా చప్పుడు చేయకుండా వెళ్లి పడుకో పొద్దునే లేవగానే ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను వెళ్లి పడగా అలాగే అమ్మా ఈయన నా మంత్రం మీద పడుకున్నాడా ఇదిగో పెద్ద ఆయన లే రాత్రి ముందెక్కుపోయి మీళ్ళు అనుకుని మా ఇంటికి వచ్చి పడుకున్నట్టున్నావు లేచే మీ ఇంటికెళ్ళో నిన్నే ఏవి నా మణిమయం ఒకటాభరణములు ఏవి నా సుందరమైన దండకడియములు దండకడియాలా ఏం బాబు రాత్రి తాగింది ఇంకా తెగలేదా లేదా మంత మీద నుంచి ఏంటి మావయ్య నిద్రలో నాటకుంటా ఇలా కలవరిస్తున్నావా ఏమిటి బాబు గారు వీరు మీ మావయ్య గారా అవును 4 రోజులు నాతో ఉండాలని ఎక్కడి నుంచో వచ్చారు జరిగిందని క్షమాపణ చెప్పుకుంటూ ఒక కోట తెచ్చుకుంటాను కొటేషన్ కరెక్టేనా కరెక్ట్ కరెక్టే నా భార్య లక్ష్మి ఈ పరిచయాలకి ఏం వచ్చలే అబ్బాయ మామయ్య మామయ్య అని ఇప్పుడు అందరినీ పరిచయం చేశాడే కానీ మీ పెళ్లికి ఒక్క శుభరేఖ వేయలేదమ్మాయా నేనే చచ్చి చెడి కనుక్కుని మీరు ఎక్కడున్నారో తెలుసుకుని మిమ్మల్ని ఆశీర్వదిద్దామని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా కాఫీ తీసుకోండి కాఫీయా కష్టపడి సంపాదించి అదే మావయ్య కష్టపడిన డబ్బుతో తప్ప నువ్వు కాఫీ కూడా తాగవని నాకు తెలుసు లక్ష్మికి తెలియదు కదా అవునమ్మా ఓహో ఇదొక పాలసీనా ప్రస్తుతానికి కాఫీ తాగండి మధ్యాహ్నం కష్టపడి మందు తాగుదాం చాలే ఊరుకో అందరూ నీలాగే మందు బానిసలా మందుకి మనిషి బానిస అవుతాడు మందు తాగాక మనిషి ప్రపంచాన్ని బానిసగా చూస్తాడు బాబాయ్ బాబాయ్ గారు కొటేషన్ కరెక్టేనా కొటేషనా కరెక్టే అది హలో ఏం మీద ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు సాయంత్రం దాకా రానుకుంటాను
నిన్న ఇచ్చిన సూట్ కేసు కొంచెం ఇచ్చేసి వెళ్తే బాగుంటుంది. ఏం బెదరు, పంచరైన ట్యూబ్లో ఫేస్ ఎలా పెట్టావు? డబ్బు ఏమైనా అవసరం ఉందా? తీసుకో, లక్ష లక్ష ఉందిగా, నీకు అవసరమే తీసుకుని బ్యాలెన్స్ ఇచ్చేసి. మీరు కొద్ది రోజులు టైం ఇస్తే మీ డబ్బు. అలాగే, అయినా లక్ష ఖర్చు పెట్టేంత అవసరమే ఉందో నాకు తెలుసులే లక్ష్మి. అదే, మా వదిన నగలేమని అడిగిందేమో అని. అలాంటిదేమీ లేదు, మీ సూట్ కేసు నిన్న రౌడీలు వెంటపడి కొట్టి తీసుకెళ్లిపోయారు. బెదరు భలే జోకులేస్తాడే. నేను చెప్పే నిజం మదన్ గారు, మీ సూట్ కేసు రౌడీలు కొట్టేశారు. మీరు కొద్ది రోజులు గడివిస్తే నేను తెచ్చిస్తాను. బెదరు, నువ్వు ఎంత డ్రామా కంపెనీ వాడి ఇంట్లో ఉంటే మాత్రం ఈ డ్రామాలు నా దగ్గర సాగు. నీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకో, బ్యాలెన్స్ డబ్బులు మాత్రం నాకు ఇచ్చేసి. నువ్వు తీసుకున్న డబ్బులు నీకు వీలినప్పుడు బెదరు నాకు. మీరు నమ్మకపోయినా నేను చెప్పే నిజం, మీరు నాకు కొంత టైం ఇవ్వాలి. ఊరంతా టింకరింగ్ చేసేవాడిని, నాకే టింకరింగ్ చేయాలనుకో. రెండు రోజులు టైం ఇస్తున్నాను, తేడా వచ్చిందో సార్ తెలిసిపోతుంది. మేలు రకం బాడీలై ధర తక్కువ మన్నిక ఎక్కువ, ఇదేదో కొనండి, ఇప్పుడే వాడండి. బాడీలు బాడీలై బాడీలు బాడీలై. ఏ వయసు రెడీ మెయిన్ బాడీలు బాబు. వస్తున్నా బాబు గారు, పెద్ద మొత్తదివి పొద్దున్నే బోని బేరం. బాగా చూసుకోండి, మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి. ఏమిటి అన్ని చిన్నవిలాగా ఉన్నాయి? చూడటానికి చిన్నవి కానీ ఉంటాయమ్మా, వాడుకోవడానికి అన్ని సైజుల వరకు సరిపోతాయి. ఒకసారి చూపెట్టండి. ఓన్లీ చిన్న మొఖం తగలయ్యా, బాడీలా? నే జాడీలు అనుకున్నా, నాది బాడీ లేసా వయసు అట్రా చిన్నోడా. అమ్మో పొద్దు రాయలు తల్లు, అసలు ఇంకెప్పుడు ఈ బజార్కి వచ్చు? గుంటూరు మిరపకాయ ఎలా ఉన్నాయి? కోరు టారెత్తిపోతుందా? ఇంట్లో బావలేడా? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. బావంటే మీ ఆయన కాదు, మీ ఆయన నాకు బావ ఎలా అవుతాడు? ఆయన నాకు అన్నలంటాడు. మీ ఆయన బావ మరి జోగారా లేడు, వాడు వాడు నాకు బావలంటాడు. మాట మాట అన్నందుకే మనసుపాటు చేసుకుంటే ఎలా? ఇనికే ఇంత ఇదిగిపోతే, ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చావని నువ్వు అబద్ధం అని తెలిస్తే నా బెదరు. అదే మీ ఆయన, మీ ఆయన మనసు ఎంత బెదిరిపోద్ది. నువ్వు బెదిరిపోమాక, నేను ఈ మాట బెదర్తో చెప్పనులే, కానీ నీతో మాత్రం మనసు మీద కూర్చుని మాట్లాడేసిన మాటలు చాలా ఉన్నాయి. వెళ్దామా? నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాద కదా. లక్ష్మి ఏం జరిగింది? లేకపోతే చూడండి వీడు. నువ్వుండు, నేను చెప్తా. ఏం లేదు బెదరు, తలుపు తట్టి బెదరున్నాడా అన్న. బెదరెందుకు అంది. మాకు మాకు లక్ష లక్ష ఉంటాయి అన్న. జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు మాట్లాడిన మాటలకి నిన్ను నిలువున నరకాలి. లక్ష్మి వదిలే, లక్ష్మి వదిలే, నేను మాట్లాడతానుగా. వదిలేసావే రా, పట్టుకు. లక్ష లక్షసార్లు పట్టుకు. నువ్వు టచింగ్ చేయగానే బాడీ అంతా ఓవరాలింగ్ చేసినంత ఫ్రీగా ఉంది. దా పట్టుకు. మదన్ నువ్వు హద్దులు దాటుతున్నావు. లక్ష లక్షసార్లు హద్దులు దాటుతా, కానీ నీ శుద్ధులు మాత్రం వినను బెదరు. చూడు, నీ మొగుడికి లక్ష రూపాయలు ఇచ్చి దాచమన్నాను, దొంగలు పడి దోచుకున్నారని దొంగ నాటకం మొదలుపెట్టాడు. నా డబ్బు నాకు రాకపోతే మాత్రం నేనే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నువ్వేం కంగారు పడమాకు, నిన్ను ముద్దుగానే చూసుకుంటానులే. ఎక్కువ మాట్లాడితే మాట వచ్చేస్తాను. సారీ బెదరు, నీ పెళ్ళానన్నా నువ్వు కొట్టావు, తప్పే లేదు. కానీ నా డబ్బు మాత్రం నాకు రాకపోతే బెదరు, మా డ్రైపోతాం. వస్తా. ఏం జరిగిందండి, అతను మీకు లక్ష రూపాయలు ఇచ్చాడా? నన్నేమీ అడగదు లక్ష్మి, మొదట నా సిరి వదిలిపోవాలి. ఏం జరిగిందో తర్వాత అంతా వివరంగా చెప్తాను. కూలీ కూలోడు అనుకుంటున్నాడు అనుకుంటాను. ఏం చేస్తావు?
కాలం కర్మం కలిసి రానప్పుడు మట్టి బిడ్డే ఐసుగడ్డ అనుకోవాలి. వస్తున్నా బాబు. లగేజ్ మొత్తం తీసుకో, 10 రూపాయలు దేంగే. అచ్చా చలో ఉంటావ్. ఏబి ఏబిలో చలో ఏబిలో ఆవు. పంజాబ్ గార్డెన్ కో ఆతా హే సార్. మీటర్ దాలో 100 రూపాయలు ఇవ్వండి. అరే మీటర్ దాలో జీ. మీటర్ మీద అయితే రావడం కష్టం. కొంచెం సుమావ్ ఉంటావు ఉంటావు. పంజాబ్ గార్డెన్ కో వస్తాను. 70 రూపాయలు అవుతుంది. మీటర్ వై బాయ్. మీటర్ మీద రావడం చాలా కాలం అయింది మానేసి. అరే మీటర్ దాలో జీ. అరే తుమ్ చలో జీ. కొంచెం సుమావ్ అరే ఉంటావు. మా ఆటో బాత్ కర్లే తక్ సామాన్ ఉతారనా నై. పంజాబ్ గార్డెన్ కో ఆటో పంజాబ్ గార్డెన్ చెల్తాయిక్యా బౌద్ధ రే. అరే భాయ్ మేరే నేత ఎక్ బార్ చల్నా. చలో భాయ్ నయాతా జావ్ జీ జా. ఫిర్ సామాన్ నీచే ఉతార్ దియే. క్యా చలో ఉటావ్ ఉటావ్ ఐసా. ఏ భీ పకడో ఐసా చలో మేరే సాత్ జావ్ జీ జా భాయ్ జా. వారిని శని మొహం తగలయ్యా. అమ్మో నేను తిట్టుకుంటున్నానండి. భూలోకం ఎఫెక్ట్ చేసి ఉంటుంది. ఇదిగో సింగ్ భయ్యా దా దా. తొందరగా తెమల భయ్యా మొయ్యలేక చచ్చిపోతున్నాను. యా కూలి వద్దా. వద్దనుకుంటే సామాన్ అక్కడ పెట్టిపో, వేరే కూలీని పిలుచుకుంటా. అమ్మో బుద్ధి తక్కువ అన్నాను అబ్బాయ. నీ స్వయం వరకు కాని చలో. పంజాబ్ గార్డెన్కి వస్తావా? వస్తే మీటర్ వేయాలి. అలాగే ఆటో అబ్బాయా బతికిచ్చావు అబ్బాయా, లేకపోతే ఆవే జావే అంటూ నా ప్రాణం తీసేవాడు. లక్ష్మీ చేరు సముద్ర రాజు. ఎవర్రా నువ్వు? ఒరిజినల్ సెన్ని. కూలో ఉన్న అబ్బాయా? కార్డు ఏదబ్బాయా? కార్డు ఏంటి అబ్బాయా? కార్డు లేకుండా ఈ కాంపౌండ్ లో కూలి పని చేయకూడదు అబ్బాయా. కష్టపడ్డావు కానీ ఈ రూపాయితో టీ రాదు. థ్యాంక్స్. ఏంటి బాబాయ్ ఎక్కడున్నావు? కర్మ గారి పంది అని ఒప్పుకోనాలి. అందివేంటి బాబాయ్? పందెం అంటే అదే అబ్బాయి. అది సరేగా అబ్బాయా, అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలంటే ఏం చేయాలి? పిక్ పాకెటింగ్ చేయాలి. పిక్ పాకెటింగ్ అంటే? పిక్ పాకెటింగ్ అంటే ఎవడి జేబులో డబ్బు ఎక్కువ ఉంటుందో కనిపెట్టి వాడిని వెంటాడి వాడికి తెలియకుండా వాడి జేబులోంచి ఆ డబ్బును కాజేయాలి. అది కొటేషన్. ఇంతేనా? అంతే. చేసి చూపిస్తాం. తప్పు నాయన, దీన్ని దొంగతనము అన్నారు. పిక్ పాకెటింగ్ అంటారు. మా జోగారావు చెప్పాడు. అడుగు ఇదిగో జోగారా. ఇదిగో బాబు మీ జోగారావు చెప్పాడా? దీన్ని బాక్సింగ్ అంటారు. మా డ్రిల్ మాస్టర్ చెప్పాడు. మాస్టర్ హలో. రే అమ్మని అమ్మని. అమ్మని ఇంటో లేదు, గుడికెళ్ళింది. మరి నువ్వేంటి వడదెబ్బ తిన్న వాళ్ళ అలా కూర్చున్నావు? నీ దగ్గర పిక్ పాకెటింగ్ నేర్చుకుని ఫుల్ ఫిట్టింగ్ లో పడ్డాను. టోటల్ గా కట్టింగ్ అయిపోయి ఒళ్ళు వంకాయ పచ్చడి అయిపోయింది. అంటే ఈ పూట కూడా 10 రూపాయలు సంపాదించలేదా? ఏం బాబు ఇంకో సలహా ఇస్తావా? మన సలహా విన్నవాడెవడు? ఇప్పటిదాకా కనపడలేదని చెప్పానా? నువ్వు చెప్పడం ఏమిటి? అనుభవం మీద నాకే తెలిసింది. ఇదిగో నా పర్సనాలిటీ నేను అనుమానిస్తున్నావు. నీకు కావాల్సిన డబ్బే కదా, నేనిస్తాను. నువ్వు బయటకెళ్ళి లక్ష్మి కనుకొస్తే ఈలగొట్టు. అదెలా?
ఇలా లే పైకి లే వెళ్ళు త్వరగా వెళ్ళు. అరే భయ్యా, ఈ కిరీటం కహాశాలయా? మాజీ పౌరాణిక నటకిషోరుని అని చెప్పాను కదా, ఏదో కాలం కలిసిదాక అన్ని అమ్మేసుకుంటున్నాను. ఓ 2000 ఇచ్చి పుణ్యం కట్టుకోండి. 2000 తుప్పు పట్టిన ఈ కిరీటానికి 2000 రూపాయ? 1000 రూపాయలు కూడా హెక్కువే. 1000 ముష్టివాడి బొచ్చు కూడా 500 ఇస్తారు సైట్ గారు. నాటకాలు అన్నావు, నటుని అన్నావు, ఏం చేస్తాం? సరే తీసుకో 1500. ఈ కిరీటానికి 100 ఇచ్చినా నీకు బొక్కే పేరు పోతా. భగవాన్ తుమ్కు వచ్చా కరేక వస్తా. ఈ కిరీటానికి 100 ఇచ్చినా నీకు బొక్కే వెర్రి పోసా. చూడడానికి స్వర్గం ఇచ్చి పెట్టి భూమికి గిట్లా వచ్చినా, శివుడి కళ్ళు కప్పి సీసాలోన బట్టి అమృతాన్ని తెచ్చిన. చూసుకో పిల్ల వెగ్గేసుకో మళ్ళా, తింటే చూసుకో లైలా, నువ్వే నాకే మెల్క, ఉలుకు చిలు కంటిల పాకి నిన్నే సోకు శనిలా పట్టుకుంటలే, ఒక కసినే కసం చేస్తలే. అలే సోకు శనిలా పట్టుకుంటలే, ఒక కసినే కసం చేస్తలే. రాజుల్లో మత్తెక్కి కౌగిట్లో రే ఎంత కిరికిరనే వెట్టేస్తల్లి. నన్ను పైకి ఎత్తుకోర, గుండె చేసి హత్తుకోర, నాకు పావులాడ నడుమ మెలికెలయ్యగారా. మల్లెల్లో నీ ఒళ్ళో మైకాలే ఎక్కేసి మా మల్లె గడివెన్నే చేసేస్తల్లి. రేపు విడితే బాగుంటాలే ఖుషి, రెక్క కొడుతూ కల్పిస్తుల్లే. ఇంకా అప్సరలు రంభలెందుకే, ఏగ్దం నిన్నే తగులుకుంటలే, నీతో సర్సం మీఠ మీఠలే. అవమల్ల ఏగ్దం నిన్నే తగులుకుంటలే, నీతో సర్సం మీఠ మీఠలే. కోడల్లి గర్మయ్యే పట్లన్నీ ముక్కోటి దేవుండ్లకినే చెప్పినా. ఆ పట్టే పట్టేసి ఆ పట్టే చేసేసి జాకెట్టు నోగుట్టు జోపట్టరారా. కమ్రలోకి తీసుకపోయి కాక మీద బిత్తరికి కరువు తీర మల్ల మల్ల లుల్లి చెయ్యనా. బావల్లు చెయ్యట్టి బంధాలే మినిపెట్టి కందిట్లో చిందుల్ని తొక్కయ్యర్రో. బాప్రే అమ్మో అనిపిస్తలే, భలే చూపనీకే ఎక్కిస్తలే. గౌలి గోడ జుగల బందే పలక నామా పాయల్ బాజే. గౌలి గోడ జుగల బందే పలక నా
పెంగ ఏసుకో మల్ల చంటే పూసుకో లైలా నువ్వే నాకే మేల్కా రాగం మొలికే రంభనేరా రాజసుఖమే అందుకోరాసినిలా పట్టుకుంటలే ఒక్క కసినే కథం చేస్తలే ఎవరు తండ్రి తమరు రక్షక భటులో నాయన అటులోనా తమరు కించిత్ ఆలస్యముగా వచ్చి గొప్ప వినోదమును కోల్పోయి మిమ్మల్ని నక్సలైట్లు శ్రీకాకుళం అడవుల్లో కిడ్నాప్ చెయ్యా నన్ను దీంతో పడేస్తారంట్రా మీరసలు రక్షక భటులు కాదురా మా లోకల్లో అయితే మిమ్మల్ని వద్దులే మీరు రాక్షస భటులరా మోస్తా మోస్తానన్నా కొన్ని కండిషన్స్ కి బెండ్ అయిపోయాను కాబట్టి మీరింకా బాడీలతో మిగిలిపోయారా అసలు నేను ఎవరనుకుంటున్నారు అసలు సిసలైన ఒరిజినల్ స్థితి వద్దులే చూడు బాబు నా ఎఫెక్ట్ తగిలిందంటే పర్ఫెక్ట్ గా నువ్వు బార్బర్ షాప్ ముందు నుంచి బీరు బాటిల్ చంపుకోవాల్సి వస్తే చెప్పండి జామీన్ తెప్పిస్తాను సార్ ఏ తినట్టు ఎస్ సార్ ఆ చల్ల ఉన్న మనిషిని బయట తీసుకురా అలాగే సార్ ఎవరు బాబు నువ్వు నన్ను కాపాడటానికి మారువేషంలో వచ్చింది విష్ణుమూర్తి నా పేరు విష్ణుమూర్తే గాని మారువేషం మాత్రం కాదు బయటికి రా మహానుభావుడివి పద అబ్బాయా సమయానికి సంజీవంలా వచ్చావు అబ్బాయా లేకపోతే ఈ రక్షక భటులు నన్ను చంపేసి తలా ఒక ప్లేట్ తీరేసేవాళ్ళు చాలే నోరు మూసుకో అసలు ఆ బ్రోత హౌస్కి నువ్వెందుకు వెళ్ళావు నా టైం బాగుండక మీ బామ్మర్ది రంభా ఊరవసి మేనకల్ని చూపిస్తానంటేను టెంటై వెనకబడి వెళ్ళాను ఆ ఇదిగో ఈ రక్షక భటులు అక్కడ పట్టుకుని ఇక్కడ పడేశారు విన్నారుగా ఎస్ఐ గారు నిజానికి ఈయన చాలా పెద్ద మనిషి ఈయన ఎంత గొప్పవారో చెప్తే ఎవరు నమ్మరు అంటే నువ్వు నిజంగా బ్రోతల కంపెనీ ఓనర్ కదా నేను బ్రోతల కంపెనీ ఓనర్ ఏంటండి తమర బొంత ఆ ఓనర్ తమరంటే ఎవరైనా నమ్ముతారు సారీ సార్ తల మీద కొట్టినట్టున్నారు మైండ్ చెడి ఏదేదో మాట్లాడుతున్నాడు నేనేదో మాట్లాడటం ఏంటి అబ్బాయా అసలు నువ్వు ఏమయ్యా నేను అసలు ఆ బ్రోతల హౌస్ ఆపరేటర్ నీకెవరు చెప్తాను పోర్టు పెట్టుకోమీ లాభం లేదబ్బాయా ఈ భూమి మీద నేను ఉండలేను అసలు ఈ భూలోకంలో మానవుడిగా బతకాలి అంటే సిక్కు లజ్జ మానవ అభిమానం అన్ని వదిలేసుకోవాలబ్బాయా అమ్మో ఇప్పటికే ఆ దేవలోకంలో నా గౌరవం గన్నవరం దాటిపోయి ఉంటుందబ్బాయా నేను వెళ్ళిపోతానబ్బాయా అయితే మన పందెంలో ఓడిపోయానని ఒప్పుకుంటావా ఒప్పుకోవటం ఏమిటి ఆ రౌడీగాళ్ళు కొట్టేసిన 100,000 రూపాయలు నా మంత్రబలంతో క్షణంలో నీ చేతిలో పెట్టి నీకు చేతులు ఎత్తి దండం పెడతాను నా కిరీటం డ్రెస్ పట్టరాబ్బాయా వేసుకుని వెళ్ళిపోతాను మళ్ళీ నా జోలికి వస్తావా నీ జోలికా సద్దాం హుస్సేన్ జార్జ్ బుష్ జోలికైనా జాయింట్ గా వెళ్తాను కానీ నీ ఛాయలకు కూడా రాను సరే నిన్ను క్షమించి వదిలేస్తున్నా అవును అక్కడ కిరీటం కనిపిస్తాం లేదే ఏమైపోయింది కిరీటం కనపడకపోవటం ఏమిటి మేలిమి బంగారం ఒరిజినల్ గోల్డ్ అబ్బాయా మణిమాణిక్యాలు వచ్చిన వైఢూర్యాలు మరకత గోమేధికాలతో పొదిగిన కిరీటం అద్భుతమైన శక్తులు కలది అమ్మో కొంప ముంచావు కదబ్బాయా నువ్వు దొరికావనే సంబరంలో గుళ్ళు అభిషేకాలు కూడా వదిలేసి నీ వెనకాల పడి వచ్చానబ్బాయా ఇప్పుడేమో కిరీటం కనపట్లేదు అంటున్నావు అది నా నెత్తిని లేంతే పైలోకంలో నాకు ప్రవేశం లేదబ్బాయా నా శని పోస్టుకి ఎసరు పెట్టావు కదబ్బాయా అంటే నీ ఉద్దేశం దాన్ని ఏ మారోడి కొట్లో అమ్ముకున్నానా ఏమన్నావు అబ్బాయా మారువాడి కొట్ట నా గుడి ముంచేసింది నీ బామ్మర్దేనబ్బాయో ఎవరు జోగారావా మొన్న సంచి పట్టుకుని మారువాడి కొట్టుకెళ్తంటే ఎక్కడికబ్బాయా అని అడిగాను నీకు కూడా 1,000 రూపాయలు ఇస్తాను రా అన్నాడు సర్లే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కదా అని కుక్కలాగా వెనకాల వెళ్ళిపోయానబ్బాయా కొంప మునిగింది ఆ మూటలో ఏముందో నువ్వు చూడలేదా చూపించమని అడిగానబ్బాయా ఏం లేదులే కొబ్బరి బోండావు అని చెప్పాడు ఏ బొప్పాస్కాయని చెప్పలేదా శనిగాడు నా నెత్తినుంటే అంత ఆలోచన నా గట్ట వస్తలే అబ్బాయా అనుకున్నావుగా నువ్వు శనిగాడువని మా బామ్మద్ది నీకు పట్టిన పరమశని నువ్వు ఇక్కడే ఉండు నేను మారువడ్డరికి వెళ్ళొస్తాను అబ్బాయి అబ్బాయి నేను కూడా వస్తాను నువ్వెందుకు శనిలాగా వదులు మీరా ఈసారి ఏమీ తెచ్చారు తెలియదు ఈసారి తీసుకెళ్ళడానికి వచ్చాను కిరీటం ఇదిగో డబ్బు ఇతను డబ్బు తేలేదు కదా అందుకని అమ్మేశాను మర్యాదగా కిరీటం ఇవ్వు
లేకపోతే చస్తావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసుల్ని పిలుస్తాను. అమ్మా పోలీసులు ఫోన్ చేయి. మాట్లాడవ చంపేస్తా. అయితే ఈ పాటికి బిర్యానీ అయిపోయి ఉండేవాడు. కన్నయ్య మన ఆనందు. ఆనంద ఏవయ్యా పద్యంలో రాగం తప్పుపడేవా? జనం రావులించుకు వెంటబడ్డారా? ఏమైంది ఇతనికి? విషయం తర్వాత చెప్తా, త్వరగా పోనండి. ఇటు Where did you get this? ఎక్కడ తెచ్చానో ఎలా తెచ్చానో మీకు అనవసరం. కోటి రూపాయలు పెట్టి పట్టుకెళ్ళండి. వాట్ ఆయిల్? ఆయిల్ కాదరని ఎంకమ్మ, రూపాయలు. రూపాయలు 1 crore. 1 crore? No. 50 lakhs. మా జోగర్ ఇంకో పార్టీని తీసుకోవడానికి లేడు, మీకు అవసరం అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే ఫైనల్లీ 75 lakhs. అటువెళ్ళ
నరకం ఈ భూమి మీదే ఉన్నాయి. మానవులు చేసిన పాపపుణ్యాలకు ఫలితం ఎక్కడే అనుభవించక తప్పదు. పాపాలనే కల్మషాన్ని కడిగి వేసి మానవులకు మనోధైర్యాన్ని పెంచడానికే నేను పట్టి పీడిస్తూ ఉంటాను. నువ్వుల దానాల వల్ల, నూనెతో అభిషేకం వల్ల నా నుంచి తప్పించుకోలేరు. మంచిని పెంచుకుని మంచి చేయడం వల్లనే నా నుంచి విముక్తి లభిస్తుంది. ఆనంద్, నీ సత్ప్రవర్తన నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ భూమి మీద నాకన్నా ఎక్కువగా నలులను పీడించే శనీశ్వరులు, మధుశాలలు, వ్యభిచార గృహాలు, జూద గృహాలు, అశ్వమేధ యాగాలు, వీటన్నిటినీ మించి గూండా రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతూ యముడి అన్నకే మొగుడు అనిపించుకుని వర్ధిల్లు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్చరం నమామి శనీశ్చరం. ఆనంద్, మరి నేను వెళ్ళిరానా? అమ్మో, రావడమా? వద్దొద్దు, వెళ్ళు.
ha, ha, ha.